सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमो मॉर्निंग सर गुड मॉर्निंग इंटरव्यू कोचने कैंडिडेट सर आई सी सर सर अदे मेरे इकड़ कुर्चुंटारु इंटरव्यू कोचने कैंडिडेट इकड़े कुर्चोवाली अयिते मीरु इंटरव्यू कोचारन्न माट यस संके सर पोंडि आ ड्रेस स्टाइल चूसी मीरे मेनेजर अनुकुन्नानु नो 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 नेनु चिरुद्योगं कोसम वच्चिन निरुद्योगिनि डिग्री सोंतदि ई ड्रेस मात्रं अदिदि इन फैक्ट ई ड्रेस वेसुकोवडं नाकु इष्टं लेदु अनुकोंडि मा फ्रेंड वाळ्ळंतं चेस्ते कालं लेकपोयानु अवुनु ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు అనుకుంటే మన ఇద్దరం చేయండి ఇంటర్వ్యూకి 100 సంఖ్యలో వస్తారు ఆ ఉద్యోగం మనకి రాదని ఎవరికి వాళ్ళు అనుకుని ఎవరు వచ్చుంటారు ఏమంటారు మీ లాజిక్ ని కాదని లేకపోతున్నాను అలా పోడం మీ నేచర్ అనుకుంటా yes yes అదేంటండి ఎవరైనా ఏమని అడిగితే కాదని లేకపోతున్నాను అది మీ గ్రేట్నెస్ కానీ అంత నా వీక్నెస్ అంటారేంటి మీ గ్రేట్నెస్ వరలని కులుబోతులు అంటారు సార్ ఆ మాట సార్ ఉన్నది ఒకటే ఉద్యోగం ఇంటర్వ్యూకి ఇద్దరం వచ్చాం మీ పర్సనాలిటీ డ్రెస్ చూసి ఉద్యోగం మీకే ఇస్తారు థాంక్యూ కానీ సంవత్సరం నుంచి ఉద్యోగం లేక బాధపడుతున్నాను సార్ నాకు మూడేళ్ల నుంచి ఉద్యోగం లేదు మూడేళ్ల నుంచి అంటే మీకు అలవాటైపోయి ఉంటుంది అవును అలవాటైపోయింది ఎలాగో అలవాటైపోయింది కాబట్టి మీరు వెళ్ళిపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్ అమ్మో నేను వెళ్ళను నాకు ఉద్యోగం కావాలి సార్ మా ఇంట్లో అన్ని సినిమా కష్టాలే సార్ సినిమా కష్టాలా అంటే గుండె జబ్బు తండ్రి ఆయాసం తల్లి గుడ్డి చెల్లెళ్ళు కుంటి తమ్ముడు చెట్టు కింద కాపురం గట్టు మీద భోజనం సార్ ఈ కష్టాలు ఏంటంటే నా గుండె తరుక్కుపోతుంది అందుకే మీరు ఇంటర్వ్యూకి రాకపోతే ఉద్యోగం నాకు వస్తుంది సార్ ఏమంటారు కాదలేకపోతున్నాను ప్లీజ్ సార్ మేనేజర్ వచ్చి మీరు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ మరీ మొహం పెట్టిస్తున్నాను నేను వెళ్తాను ఆల్ ద బెస్ట్ మంచిది నమస్తే థ్యాంక్ యూ సార్ చిచ్చి చచ్చా టూ టూ ఏంట్రా తెలుగులో ఒత్తు నేర్చుకుంటున్నావా కాదురా
ఇవన్నీ నిన్ను తిట్టే సౌండ్స్ అన్ని చెప్పి అడ్రస్ ఇచ్చి మరీ పంపిస్తే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా తిరిగి వస్తావా ఏం చేయనురా పాప అతనికి ఉద్యోగం చాలా అవసరం అంట ఆహా నేను వెళ్ళకపోతే అతనికి ఉద్యోగం వస్తుంది ఓహో బచ్చి మాలితే కాదనలేకపోయాను కాదనలేకపోయావా ఈ కాదనలేకపోవడం వీక్నెస్ ఏమిటా నీకు వీక్నెస్ కాదురా గ్రేట్నెస్ నీ బొంద ఈ కాదనలేకపోవడం ఎప్పుడో ఒకప్పుడు నీ కొంప ముచ్చుందిరా ఏమండి బస్సుకి టైం అవుతుంది నువ్వు పదవే నేను లాక్ చేసుకొస్తాను ఒరే మా ఆవిడ్ని ఊర్లో డ్రాప్ చేసి రావాలి నేను తాళాలు వేసుకోవాలి నువ్వు పద ఓకే ఈ అద్దె బట్టలు మాత్రం లాండ్రీలు ఇవ్వడం మర్చిపోకు వస్తాను సుధా సుధా ఉద్యోగం వస్తే గానీ జీతం రాదు జీతం వస్తే గానీ రూమ్ తీసుకోలేను నువ్వు ఎలాగో ఊరికెళ్తున్నావు కాబట్టి నువ్వు వచ్చే వరకు నీ ఇంట్లో ఉంటాను రా నా ఇంట్లో ప్లీజ్ ప్లీజ్ రా తర్వాత రూమ్ తీసుకుని వెళ్ళిపోతాను రా ఒరే ప్లీజ్ రా కాదన్న ప్లీజ్ నువ్వు ఎంతగా ప్రతిపాలుతున్నావు కాబట్టి కాదం లేకపోతున్నాను ఏంటి ఈ కాదం లేకపోయేటప్పుడు ఆకట్టుకుంది సర్లే ఇంత తాళాలు ఒరే ఇంట్లో ఉన్నావు కదా అని తిరిగి తొంగోక ఉద్యోగం కోసం ట్రై చేయి సరేనా అలాగేరా ఓకే థ్యాంక్స్ స్వప్న అయ్యమ్మా స్వప్న ఎక్కడ చూడలేదండి చూడలేదా స్వప్న స్వప్న అమ్మా స్వప్న ఎక్కడమ్మా అమ్మా స్వప్న స్వప్న ఎక్కడున్నావమ్మా అదే లేరు లేకపోవడం ఏమిట్రా పువ్వుల్లో పువ్వులాగా నవ్వుతూ నా బంగారు తల్లి ఇక్కడే ఉంటాను ఉన్నారు కదా చూశారు కదా ఇక్కడే ఉన్నావా అని మళ్ళీ ఎక్స్ట్రా డైలాగ్ ఎందుకు డైరెక్ట్ పాయింట్ వచ్చవచ్చు కదా అది నిజమే అమ్మా నీకు గుడ్ న్యూస్ ఏంటి అమ్మా అంత తేలిగ్గా చెబుతానా ఏమిటో నువ్వు ఊహించు నాకు ఇంట్లోనే ట్యూషన్ కాకుండా ఈ సంవత్సరం నుంచి కాలేజీ పంపిస్తున్నారు అమ్ము కాలేజీకే లోకంలో అందరి కళ్ళు డబ్బులు వాళ్ళ మీద ఉంటాయి నేను కాలేజీకి పంపను అది కాదు ఏంటో ఊహించు ఐ గాట్ ఇట్ రోజు బ్రెడ్ ఆమ్లెట్లు కాకుండా చపాతీలు పరోటాలు తినడానికి పర్మిషన్ ఇస్తున్నారు అలాంటివన్నీ తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది అది కాదు నాకు ఇష్టమైంది ఏది కానప్పుడు ఇష్టం లేదా ఏంటుంది నువ్వే చెప్పు మా ఫ్రెండ్ చలపతి గారి కొడుకు సతీష్ అమెరికా నుంచి వస్తున్నాడమ్మా నువ్వెవరినిస్కోవాలో ఎవరిని చేసుకుంటే నువ్వు సుఖపడతావో నాకు బాగా తెలుసు అది కాదండి అమ్మాయికి ఇష్టం లేదంటుంది నా చెల్లెలు సరోజ ప్రతికి ఏమైపోయిందో మర్చిపోయావా పెద్దలకు వచ్చిన సంబంధం ఇష్టం లేదండి తను కోరుకున్న అతన్ని పెళ్లి చేసుకుంది చివరికి ఏమైంది వాడు నరక యాతన పెట్టాడు పుట్టింటికి రాలేక భర్తతో బ్రతకలేక చివరికి ఆత్మహత్య చేసుకుంది నా చెల్లెలికి పట్టిన గతి నా కూతురికి పట్టకూడదు నా కూతురు ఏం కోరినా ఇస్తాను ఏం కావాలన్నా చేస్తాను ఒక్క పెళ్లి విషయంలో తప్ప పెళ్లి విషయంలో నిర్ణయాలు పిల్లలకి వదలకూడదు వదలంతే నువ్వేం చెప్పినా నేను విన్నాం రేపే నీకు నిశ్చితార్థం అదే నా నిశ్చయం నిర్ణయం కూడా రై సెక్రటరీ అయ్యా పడా మమ్మీ నువ్వైనా డాడీకి నచ్చ చెప్పు మమ్మీ నీ నాన్నగారి మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదమ్మా ఇంట్లో నుంచి పారిపోతావా పర్మనెంట్ గా కాదు నేను కనపడపోతే డాడీ కంగారు పడతారు నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది అయమ్మా 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 నన్ను ఇక్కడ నుంచి తప్పించవా ప్లీజ్ ప్లీజ్ అయమ్మా అయ్యగారికి తెలిస్తే చంపేస్తారమ్మా తప్పించకపోతే నేను చచ్చిపోతాను అంత మాట అనకమ్మా అలాగే తప్పిస్తాను కానీ ఎల్లుండి వచ్చేస్తావు కదా తప్పకుండా అయితే ఇందులో దాక్కు బయటికి వెళ్తున్నావు డబ్బులు తీసుకెళ్ళు డబ్బులా ఎందుకు అయ్యో నా పిచ్చి తల్లి ఏదైనా తినాలన్నా హోటల్లో ఉండాలన్నా డబ్బులు కావాలి కదమ్మా అవును కదా క్యాష్ కావాలి చూడమ్మా బయట ఎవరు అడిగినా నువ్వు ఫలానా అని చెప్పద్దు చెప్తే నాన్నగారి పరుగు పోతుంది కదమ్మా అలాగే చెప్పను చేస్తావు కదా నువ్వు వెళ్ళిన తర్వాత తప్పకుండా ఫోన్ చేస్తాను కదా తప్పకుండా చేయమ్మా తప్పకుండా కదా
పరోటా కావాలండి ఇస్తారా ఏందిగమన్నా ఒరే సింగిల్ పరోటా వడ్రా తీసుకోండి పరోటా అంటే ఇదా ఇదేనండి ఎలా తినాలండి ఏంటమ్మా పరోటా ఎలా తినాలో చెప్పాలా ఊర్కవమ్మా ఎందాకడేమో లేబర్ ఆఫీసర్ లెవెల్లో నన్ను తినేశాడు ఇప్పుడు నువ్వు పరోటా ఎలా తినాలని అడిగి నన్ను తినేద్దాం అనుకున్నావా బయటికి వెళ్ళి కూర్చొని తినవమ్మా ఆడెవడో తింటా ఉంటాడు అని చూచినా ఎలా सिंगल परोटा पद रूपये आदित्य दूपल नोट की अला कट इंका दू कला पिल जाप्रेसकान बिल्चरा पदमा अम्मा पिछास्पत्रि पारी मिम्मेल कलो नी पनी गोइंदा गोइंदा अबे पिछास्पत्रि पारी चूसरा कलसी अम्मो अला अबद्ध चपकते आ रउडील चत अवर बैग अंत डबे मुखो अंत अंदमे पर्सनालिटी अंत अट्राक्षन इला अर्धरात्रि पूट रोड तिगड़े इंटू अभी लपल बेटू परोटा की पद रूपये कदमी प्रभारा परोटा की कूल ड्रिंक वेलकम मरी नड़ता मूर का अला हॉटल के इकड़े उ मन अंत अद फलाना निदर पेरे स्वप्न फादर పేర్ స్వప్న ఫాదరా మీ నాన్నగారి పేరు స్వప్న నాన్నగారు మీ మదర్ పేరు ఏంటి స్వప్న మదర్ మీ ఊరు పేరు ఏంటి స్వప్న ఊరు ఇప్పుడు నేను చెప్పేది సరిగ్గా అర్థం చేసుకో మీ పేరు ఏంటి స్వప్న మీ ఫాదర్ పేరు స్వప్న ఫాదర్ మీ మదర్ పేరు స్వప్న మదర్ వెళ్ళి సోఫా పడుకో मेरे एवर की अम्मा एक्कड़िकेल्लट्रा अंदर अम्मा वेतिकि पट्टंडि तेल्लवारे सर की ना चिट्टि तल्लि ना मुंदु लेदा वेतकंडि एवरी पिल्ला मिस्टरी गा उंदे
తన పేరు చెప్తుంది కానీ మదర్ ఫాదర్ పేరు చెప్పదు ఎలా కనుక్కోవడం సడన్ గా నిద్రలే పడిగైతే చెప్పేస్తుంది ఆ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ పేరేంటి స్వప్న మీ డాడీ పేరేంటి స్వప్న డాడీ మీ మమ్మీ పేరేంటి స్వప్న మమ్మీ మీ దేవురు స్వప్న ఊరు ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఊహించిన రేంజ్ లో ఏడిపించి ఎందుకు ఏడుస్తున్నావంటావేంటి ఆకరక్ష ఏమన్నా టీ నాకు టీ కావాలి ఆ టీ కావాలా పాలస్తే వెళ్ళి కాస్కో నేనా నాకు రాదు నాకు రాదు ఆడపిల్ల ఆ మాత్రం టీ కాస్తం కూడా రాదా అరే నొట్టు రోజులాపి వెళ్ళి టీ పెట్టు నేను స్నానం చేసి వస్తా అమ్మగారు పాలు మీరెవరమ్మా చుట్టాలా అవునవును పాలు ఎన్ని కావాలమ్మా ఎన్నున్నాయి ఐదు లీటర్లు ఐదు లీటర్లు లేవు ఐదు లీటర్ల పాల ఎందుకమ్మా ఇద్దరికి టీ కావాలి కదయ్యా ఇద్దరు మనుషులకి ఐదు లీటర్ల పాల గిన్నె తీసుకురమ్మా పోస్తాను గిన్నె డబ్బా తెచ్చే డబ్బా సరే తీసుకోండి అమ్మా నేను రేపు వచ్చి తీసుకెళ్తాను టీ కాసావా కాస్తున్నా అయ్యి బాబోయ్ ఇన్ని పాలేంటి ఊరందరూ కాస్తున్నావా నాకు అదే పని మన ఇద్దరికే అయ్యయ్యో టీ కాయడం ఇలా కాదు ఈ టీ తాగటం నా వల్ల కాదు నేను మూడు నాలుగు ఉద్యోగ ప్రయత్నాలు చేసి వస్తాను ఇంట్లో సరుకులు ఏమి లేవు తెచ్చుకుని ఫుడ్ అయినా సరిగా ఉండు గోవిందా 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 చింతపండు ఏంటి సెట్టు ఇవాళ పూజకుంట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్న మాట మంచివా చెడువా అపశకున పక్షి మంచివే మంచి పోని రండి అమ్మా రండి ఏం కావాలి ఏం కావాలి అది ఏది అది అదే ఏది అదండి పేరు చెప్పమ్మా స్వప్న నీ పేరు కాదు నీకు ఏం కావాలి దాని పేరు పరోటాలు చేసుకుంటారు అది మైదాపిండి మైదాపిండి ఎంత కావాలి ఐదు లీటర్లు ఇవ్వండి లీటర్లా పిండి లీటర్లలో ఇవ్వరమ్మా కిలోల్లో ఇస్తారు అయితే కిలోల్లోనే ఇవ్వండి చింతపండు మైదా ఐదు కిలోలు ఇంకేం కావాలి ఇవి రెండు కిలోలు ఇవ్వండి అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా డజన్ల చొప్పున ఇస్తారు అయితే రెండు డజన్లు ఇవ్వండి తర్వాత ఇది కావాలి ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి రెండు డజన్లు అలాగే ఎక్కడికి బయలుదేరావు ద్రాక్ష పళ్ళు రెండు డజన్లు అంటే డజన్లు ఏంట్రా చూడమ్మా అవి కిలోల్లో ఇస్తారు కిలో అరకిలో పావు కిలో అట్లా ఎంతమంట అయితే అరకిలో ఇవ్వండి అరకిలో చూడమ్మా నీకు తెలియదేమో చెబుతాను ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు కిలోలో కాదు ఇవి డజన్ లెక్కన ఇస్తారు అవేమో లీటర్లలో లీటర్లో ఇస్తారు లీటర్లు కదమ్మా అవి 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 డజన్లు కిలో కిలోలో ఇస్తారు అవేమో పిండి అవి డజన్లలో డజన్ నీకు అర్థమైందా అయితే ఓకే నువ్వు సర్దు కొట్టుకో ఓ మొత్తం 70 అయింది నువ్వు కదా 76 చాలు ఇదిగోండి 500 రూపాయల నోట చిల్లర లేదే నువ్వే పోని ఇప్పుడు ఎలా ఇంతకీ నువ్వెవరు స్వప్న అది నీ పేరమ్మా ఎవరు తాలూకు అని అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని ఎవరు మన కానిస్టేబుల్ సుధాకర్ గారి ఇంటికా మరి చెప్పమే నేను రాసుకుంటాను వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను నువ్వు వెళ్ళిపో ఒరే చింతపండు సెట్ సరుకులు రెడీయా రెడీ అమ్మాయి గారికి చెయ్యి వస్తుందమ్మా వస్తాను గిన్నెలు 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 ఏమండి ఏం కావాలి కిలో బియ్యం ఇవ్వండి బియ్యం కిలోల్లో ఇవ్వరయ్యా డజన్లలో ఇస్తారు బియ్యం డజన్లో ఏంటయ్యా అంతే డజన్ గింజలు లెక్క కట్టిస్తాం కావాలని తీసుకురా తేలిపో మంచోరే బియ్యం లెక్కట్టిస్తారా మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా నీకే మెంటలు ఎక్కింది చింతపండు మనకి మెంటలాడాడంట్రా మనం ఏం ఇప్పుడు ఇదేంట ఇస్తారు కిలోల్లో ద్రాక్ష పళ్ళు డజన్లో పిండి లీటర్లో బియ్యం లెక్క కట్టి మనం అదే చెప్పింది మెంటలాడాడేంటి ఆడికే మెంటలు బాగా చెప్పారు చింతపండు చూపేంట్రా ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆకలి దంచేస్తుంది అరటి పళ్ళు ఓహో ద్రాక్ష పళ్ళు ఇప్పుడు ఫుడ్ తిన్నాక తిన్నాం స్వప్న స్వప్న ఏం చేస్తున్నావు పరోటాలు పరోటాలు త్వరగా తీసుకురా ఆకలి అవుతుంది సగమే అయ్యాయి
సగమే అవడం ఏంటి ఏంటో మరి ఏంటో మరి అంటావేంటి తొందరగా తీసుకురా పరోటాలు చేద్దామని మైదాపిండి ఉడికించాను అదేంటో పరోటాలు అవలేదు కానీ ఇలా గరిట అతుక్కుపోయింది మైదాపిండి ఉడికించేసావా ఇలాగే తినేద్దామా ఇలా తింటే గరిట్లాగా అతుక్కుపోతుంది నాలుక మరి ఇదేం చేద్దాం వెళ్ళి సినిమా పోస్టర్లు అంటించుకో ఫోన్లే ఈ పళ్ళలో తెచ్చావు సంతోషం అవును వీటన్నిటికీ ఎంత అయింది 76 రూపాయలు అయింది 500 రూపాయలు నోటిస్తే చిల్లర లేదన్నాడు అంటే ఫ్రీగా ఇచ్చాడా కాదు మీ ఫ్రెండ్ ఖాతాలో రాసుకుంటానన్నాడు ఏంటి మా ఫ్రెండ్ ఖాతాలోనా అసలు నీకు బుద్ధి ఉందా జ్ఞానం ఉందా రేపు నా గురించి ఏమనుకుంటాడు ఆ ఇదేంటి నా డ్రెస్ లో ఉంది లా ఉండటం కాదు ఇది నీ డ్రెస్ నాకున్న ఒక మంచి డ్రెస్ నొక్కేశావా పైగా టక్ ఒకటి అమ్మో నువ్వు ఇంట్లో ఉంటే ఇల్లే అమ్మేసేలా ఉన్నావు ఏదో ఆడపిల్ల అడిగావు కదా అని కాదని లేక ఇంట్లో ఉండేస్తే నాకే అసలు పెట్టేలా ఉన్నావే నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు అవుట్ గెట్ అవుట్ ఏంటా లుక్ వెళ్ళే అమ్ము ఆకలి దంచేస్తుంది అర్జెంట్ హోటల్కి వెళ్ళాలి అమ్మాయి గారు కనిపించడం లేదని పేపర్లో ప్రకటిస్తే పరువు పోతుందిరా ఎదురు కాళ్ళ మెథవా ఒకవేళ అమ్మాయి మా అన్నయ్య గారింటికి వెళ్ళిందాం వెళ్ళి ఫోన్ చేసిరా ఒకవేళ అక్కడే ఉంటే ఎలా ఉందో అడుగు వెళ్ళు అబ్బా వెళ్ళవా ఇంకా ఇక్కడ నిలబడ్డావు మా చిట్టి తల్లి ఎక్కడుందో ఎలా ఉందో సార్ అమ్మాయి డెడ్ అండి నేనెవరో ఏంటో తెలియకపోయినా మంచి మనసుతో నాకు ఆశ్రయించావు నీతో పరిచయం కొద్దిపాటి స్నేహం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని వెళ్ళిపోతున్నాను నష్టపోకూడదని 500 రూపాయలు ఇస్తున్నాను నా జ్ఞాపకంగా ఈ నోటు మీ దగ్గర ఉంచుకుంటావని ఉంచుకోవాలని ఆశిస్తున్నాను కలలోలా కలిసి కలగానే విడిపోతున్నావు సెలవు స్వప్న నాకోసం వచ్చావంటే నన్ను ప్రేమిస్తున్నావు అవునా అవునా
విష్ణుని మాటను కాదనగా ఏది నీరు కాదనలేక మేఘమల్లి వారే మగ మేఘమాల కాదనలేక వాదులాగ పారేనగా నీ ప్రేమన్నది నీలేనని నా జన్మన్నది నీ ఒళ్ళో కలి ఆది విని భూయవునంటే కాదన గలన కాదన గలన ఎవరు పడితే వాళ్ళు వస్తే తలుపు తీకు అసలు ఇప్పుడు దొంగదలు ఎక్కువ జాగ్రత్త అలాగే అమ్మో దొంగ గది పేరు ఉంటాడు ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడు ఎవరది నా ఇంట్లో నా భార్య లేకుండా మరో అడగుంటా నువ్వెవరు నేను నేనే నేను నేనే సరే తలుపు తీయి నేను తీయనురా దొంగ అదివా నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా తలుపు తీయి ఎవరు చెప్పమా మిడిగుడ్ వేసుకుని దొంగ వధువులో ఉన్నాడు ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది సుధాకర్ వాయిస్ లా ఉండడం ఏమిట్రా సుధాకరే అమ్ము సారీ రా సుధా ఎవరో దొంగ అనుకున్నాను కోరిలే పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా నువ్వు కొరుకుతావా గెట్ లాస్ట్ ఆఫ్ మై హౌస్ టేక్ ద గర్ల్ అండ్ గో అవే సారీ రా స్వప్న వీడు నా ఫ్రెండ్ సుధాకర్ చేసేది కాన్స్టేబుల్ ఉద్యోగం సారీ అండి సారీ అండి మీరని అనుకోలేదండి అనుకోలేదు ఇంతకీ ఎవరా అమ్మాయి చెప్తాను రా ఇప్పుడు చెప్పరా ఎవరా అమ్మాయి పేరు స్వప్న ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదనే తీసుకొచ్చాను తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది కాదని లేక ప్రేమించాను కాదని లేక ప్రేమించావు సరే ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి డీటెయిల్స్ ఏమి తెలియరా ఎవరైనా స్వప్న స్వప్న మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే ఐ విల్ ఎంక్వైరీ యు ఫాలో మీ యు ఫాలో మీ మీ పేరు స్వప్న మీ నాన్నగారి పేరు స్వప్న నాన్నగారు మీ అమ్మగారి పేరు స్వప్న అమ్మగారు
స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం ఏంది? వస్తానమ్మా. చేతులు ఉప్పుంటారు ఎక్కడికండి? టైర్ కొండాలి. ఏ టైర్? కార్ టైరా? లారీ టైర్? టైర్ కార్ టైరా. ఎంత ఉంటుంది కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500 కి సంపించుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలి చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. పగలు దొంగతనం, నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. ఎవడ్రా నువ్వు? పోలీసు వండి పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ ఉన్నాడు, అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేనే అంటాను. ముందు స్టేషన్ ఉన్నాడు. నువ్వు అంటావే విట్రా? ఎవరు ఉంటే అక్కడ చెప్పుకో. నాడు స్టేషన్ ఉన్నాడు. ముందు స్టేషన్ వచ్చి నేను చెప్పుకో. విట్రా, అనవసరంగా మాట్లాడి టెన్షన్ తప్పించొద్దు. స్టేషన్ ఉన్నాడు. అయ్యా నన్ను రక్షించండి, అయ్యా నన్ను కాపాడండి. అయ్యా ఏం జరిగింది? అయ్యా ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి బచ్చిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందండి? ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పయ్యా. మీ ముందు నేను కూర్చోడమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేను. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చుని వస్తాను. అక్కడ కూర్చోండి అయ్యారు. ఏమి వినయం, ఏమి విధేత. దాని మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది సార్? మీరు చిన్నప్పుడు టైరెట్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ వడి కూడా అయ్యబట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవండి. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే పొళ్ళు పులకరిస్తుంది. టైరెట్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప. ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బలాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించారు సార్? మా కానిస్టేబుల్ గారు? అవునండి. ఎందుకంటే నాకు బాలస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మెటకరించి. అది కాదు సార్, నువ్వు నార్మల్. పాపం అతనికి బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కన్నారా చూసి అరెస్ట్ చేశారు. ఏమయ్యా దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వచ్చి మీ కంప్లైంట్ ఇస్తారు కదా సార్? కంప్లైంట్ ఉన్నప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళచ్చండి. నాకు కూడా బాల్యస్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్ ఎరగదీస్తా? ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు. రండి రండి, కూర్చోండి. చెప్పండి సార్. నిన్నటి నుంచి మా అమ్మాయి కనిపించడం లేదు. మీ అమ్మాయికి అదృశ్యం అయిపోయే శక్తులు ఏమైనా ఉన్నాయా? నీ బొంద, మా అమ్మాయి కనపడడం లేదు. కనపడపోతే కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కానీ నా దగ్గర రావడం ఎందుకు? నీ చెత్త కామెంట్స్ ఆపుతావా? మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం. ఓ, వివరాలు చెప్పండి. అమ్మాయి పేరు? స్వప్న. అమ్మాయి ఫాదర్ పేరు? స్వప్న నాన్నగారు. అదేనండి, అమ్మాయి ఫాదర్ పేరు ఏమిటి అని? స్వప్న నాన్నగారు. నాన్నగారు ఈయన? రాజా, మీరిద్దరు ఎక్కడికైనా పారిపోండి. ఏంట్రా ఏమైంది? స్వప్న కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎవరు? వాళ్ళ నాన్నగారు. ఆయనే స్వప్న నాన్నగారు. నీకెలా తెలుసు? మీ అమ్మాయి పేరేంటి అంటే స్వప్న అని చెప్పారు. వాళ్ళ నాన్నగారి పేరేంటి అంటే స్వప్న నాన్నగారు అని చెప్పారు. అదే స్టైల్, అదే డైలాగ్. ఓకే, కంప్లైంట్ ఇచ్చారే అనుకున్నాం. మేం పారిపోవడం ఎందుకు? మేము ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకుంటామని నిర్భయంగా చెప్తాం. అవన్నీ తర్వాత. ముందు అరెస్ట్ చేస్తారు. పోలీస్ వాడిని అయి ఉండి మిమ్మల్ని నా ఇంట్లో పెట్టుకున్నందుకు నా టోపీ లాగేస్తారు, ఉద్యోగాన్ని పీకేస్తారు. దయచేసి ఎక్కడికైనా పారిపోండి. అది రాజా పద వెళ్దా. ఎక్కడికి? పద చెప్తా.
హలో హలో అయ్యమ్మా నేను అదేమిటమ్మా ఎల్లుండి వచ్చేస్తానని చెప్పి ఇన్ని రోజులు ఉండిపోయాం డాడీ నేను కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులకి కనపడితే ఎక్కడ ఇంటికి తీసుకొచ్చేస్తారో అని మైసూర్కి వచ్చేసాం మైసూరా అవును వచ్చేసామని చెప్తున్నా మీతో పాటు ఇంకెవరిని వచ్చారా అవును అదొక పెద్ద లవ్ స్టోరీ వచ్చాక చెప్తాను బాయ్ అలాగే తొందరగా వచ్చేయమ్మా అయ్యమ్మా అని పిలిచిన నోటితో తిట్టలేను ఆడదానివి కాబట్టి కొట్టలేను వెతికిపోయావు మనం వెంటనే బయలుదేరాలి
చూడండి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా మోడిల్లా సార్ 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 అదో సార్ ఏమట్రా ఎంత బాగుంది సార్ ఒరేయ్ మనం ఇక్కడికి అమ్మాయిని వెతకడానికి వచ్చామా చర్చిని చూడడానికి వచ్చామా తిండి పోతు వెతవా వెతకా అయ్యా ఈ హోటల్లో మనం తినే రకాలు ఎవరు దొరుకుతాయంటారా అబ్బా ఏ ఒకటి దొరుకుతాయిలేరా కూర్చో ఇందులో ఉన్నాయన్నీ డబుల్ డబుల్ చెప్పేస్తే కడుపు కూడా వదిలిపోద్దండి సార్ అమ్మాయి గారు అరే ఇంకా నన్ను బాల్తా కొట్టించాలని చూస్తున్నావా నువ్వు చచ్చినా నేను బాల్తా పడను అర్థం కాదండి అమ్మాయి గారే నేను పడను అయ్యి బాబాయ్ నేను చెప్పేది వినండి నేను వినను వినంటే ఎలాగండి అమ్మాయి గారే వినంటే వినంట్రా అయినా నా కూతురు నేను వెతుక్కుంటాను నీ బోడి సలహాలు సంప్రదింపులు నాకు అక్కర్లేదు నువ్వు తప్ప చూడు బాబు ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా నేను చూశానండి అక్కడ ఉంది అరే నువ్వు నోరు మూసుకుంటావా అసలు నా కూతురు విషయంలో నీ జోక్యం అనవసరం నేనే ఎవరు అసలు అడుగుంటాను నువ్వు నోరు చూడు బాబు ఈ అమ్మాయిని ఎక్కడైనా నోడావా నా నోడిలే సార్ నాకు తెలుగు రాదు నాకు తెలియచ్చు నేను ఓడాను ముందా చూడండి మా అప్రభు ఏటమ్మా చెప్పకుండా వచ్చేసావు నీకోసం ఎంత బెంగ పెట్టుకున్నావు తెలుసా డాడీ ఇతను రాజా అని నమస్కారం 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 నేను ఇద్దరు ప్రేమించుకున్నావు నేనా పెళ్లి కూడా చేసుకున్నావు అనుకుంటున్నారా ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోకుండా ఉంటావా నార్మై నీకు ఎవరితో పెళ్లి జరగాలి ఎప్పుడు జరగాలని నిర్ణయించేది నువ్వు కాదు నేనని నీకు ఇదివరకే చెప్పాను అదేంటికి అది కాదు సార్ చూడు బాబు మీ ఇద్దరు పారిపోయి రావడంలో మా అమ్మాయి తప్పు కూడా ఉంది కనుక నీ కాళ్ళు విరగొట్టకుండా క్షమించదలేస్తున్నాను నేను వినను అబ్బాబాబాబాబాబాబా ఏమైనా గొప్పవాళ్ళు గొప్పవాళ్ళేనండి మీరు కాబట్టి ఈ పెళ్లికి ఇంత అర్జెంట్ గా ఏర్పాటు చేయగలుగుతున్నారు ఇప్పుడు నీ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పడం లేదా చెప్తుందా ఏం చెబుతుంది పెళ్లి జరుగుతుందనా జరగదనా అమ్మమ్మమ్మ జరుగుతుందనే చెప్తుందండి శభాష్ కానీ మీరు ఏర్పాటు చేసిన పెండ్లు కొడుకుతో కాదని చెప్తుంది అమ్మా నిన్ను నీ సిక్స్త్ సెన్స్ ని తొంగలో కలుపుతాను నీకే కదా సిక్స్త్ సెన్స్ ఉంది నాకు ఉంది నేను ఫిక్స్ చేసిన అబ్బాయితోనే పెళ్లి జరుగుతుందని అది చెబుతోంది మీ సిక్స్త్ సెన్స్ మీకు ఎలా చెప్తుంది నా సిక్స్త్ అందుకే అమ్మాయి పారిపోకుండా రౌడీల్ని పెట్టడం లాంటి పిచ్చి పనులు నేను చేయలేదు పెళ్ళయ్యేంత వరకు అమ్మాయి కూడా నేనే ఉంటాను అంతేకాదు మా వంశంలో గౌరీ పూజ అమ్మవారి గుళ్ళో చేయడం ఆనవాయితీ గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మాయితో పాటు స్వయంగా నేనే ఉంటాను అర్థమైందా పద ఏంట స్వప్న వాళ్ళ నాన్నగారు వచ్చి స్వప్నం తీసుకెళ్లిపోతుంటే నువ్వు గుడ్లపక్కి చూస్తూ ఊరుకున్నావా ఊరుకోక ఏం చేయమంటావరా హీరో టైప్ లో పోరాడి స్వప్నం దక్కించుకోవద్దు అసలు నాకు ఐడియానే లేదురా స్వప్న వాళ్ళ నాన్నగారు స్వప్నం తీసుకెళ్తుంటే వాళ్ళ అమ్మాయి నాకు తీసుకెళ్తున్నాడు కదా అని కాదని లేకపోయాను అబ్బా ఈ కాదని లేకపోవడం నీ కంట్రోల్ లేదా అసలు అసలు నువ్వు స్వప్న ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా ఉంది ఉంటే ఏం లాభం ఉంటే ఏం లాభం ఏమిటెవరు నేను స్వప్న ఆయమ్మని వాళ్ళ నాన్న స్వప్నకి వేరే అతనితో ఈ రాత్రికి పెళ్లి చేస్తున్నారు పెళ్లికి పిలవడానికి వచ్చారా ఒరే నిన్ను తప్పుతా పెళ్లి జరగబోతున్నది నీ పేరు స్వప్నకి అలా జరగడానికి వీలేదు స్వప్న నాకే దక్కాలి నాకే దక్కాలంటే స్వప్న ఏం చెయ్యాలో చెప్పు పంపించి చెవులు ఇలా పండి నమస్కారం అయితే ఏంటి గౌరీ పూజకి అంతా సిద్ధమేనా సిద్ధమేనండి రండి ప్రదక్షిణలు చేసేద్దాం నా చిట్టి తల్లి వివాహం ఈ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి జై మాత జై జై మాత జై మాత జై జై మాత జై జై నాన్నగారు కోరుకున్నట్టు ఈ ఆటంకం లేకుండా ప్రదక్షిణాలు పూర్తి చేసి వచ్చేసరికి మన పెళ్లి జరిగిపోవాలి ఏం పర్లేదురా ధ్రువం
ఏమిటే అలా చూస్తున్నావు ఆశీర్వదించమంటున్నారుగా ఆశీర్వదించు మనకేనాగు మనల్ని సంతోషపెట్టే కూతురు పుట్టలేదు పుట్టి ఇంత క్షోభ పెట్టింది కనీసం వాళ్ళకైనా తల్లిదండ్రుల మాటలు వినే పిల్లలు పుట్టాలని ఆశీర్వదించు పరాయి వ్యక్తి భార్యను తిట్టే అర్హత నాకు లేదమ్మా శాంత పద బంధుత్వాలుంటేనే రాకపోకలుంటాయి ఆప్యాయతలుంటేనే అభిమానాలు ఉంటాయి ఇవి రెండూ లేని వాళ్లకు మనకు ఇంకా ఏ సంబంధాలు లేవు ఉండవు పద మా అత్తయ్య జీవితంలో నా జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందోనని ఆయన బెంగ నేను సంతోషంగా ఉన్నామని తెలిస్తే ఆయన మనసు మార్చుకుంటారు నువ్వు వెంటనే వెళ్ళి కలుసుకోకపోతే నీకు ఉద్యోగం ఇస్తాను పెద్ద మనిషి మనసు మార్చుకుంటారు నువ్వు పదరా మరి స్వప్న అంతవరకు మా ఇంట్లో ఉంటుందిలేరా నువ్వు పద సరే పద గుడ్ మార్నింగ్ సార్ కానిస్టేబుల్ సుధాకర్ పంపించిన క్యాండిడేట్వి అవును సార్ కంగ్రాచులేషన్స్ ఇవాళ పెళ్ళైనట్టుగా విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీరేం అనుకోకపోతే మీ దేవుని ఫలించదు సార్ నెవర్ నేను సామాన్యంగా ఎవరిని దీవించలయ్యా నేను దీవించాలంటే వాళ్ళ లైఫ్ దివ్యంగా ఉంటుంది అంతే నాకు ఉద్యోగం లేదు నా అబ్బాయి సాధన లేదు అందువల్ల దివ్యంగా ఉండలేను మీ దీవెని ఫలించాలంటే మీరు నాకు ఉద్యోగం ఇవ్వాలి గొప్పగా ఎరిగించేసావయ్యా నాకు అవసరం లేకపోయినా నా దీవెని ఫలించడం కోసం మా చిట్ ఫండ్ కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా ఉద్యోగం ఇస్తాను రేపు ఉద్యోగం మీరు ఇంటికి అడుగుతుంటే కాలం లేకపోతున్నాను గొప్పవాడమయ్యా బాబు వస్తాను సార్ గుడ్ లక్ ఎందుకండి నీ దగ్గర అన్ని నవ్వులు ఎందుకు ఎందుకు అందుకు అందుకంటే ఎందుకు ఎందుకు ఈ పూలు ఎవరైనా తింటారా నీ నవ్వులు తింటానికి మరి పువ్వులు ఎందుకు నవ్వులతో నంచుకోవడానికి నాకు అసలేం అర్థం కావట్లేదు ట్యూబ్ లైట్ ఎందుకు అంటే అదే శోభనానికి చిక్కండి ఏమి లేదురా స్వప్న గంటలో నలక పడితేను ఉప్పు ఉప్పు అని ఊపుతున్నాను అంతే నేను అడిగానా అడగలేదు అనుకో పట్ట పగలే కౌగులించుకున్నా అనుకుంటారేమోనని ఆపుతారా నువ్వు కొత్త కాపురం ఎలా ఉందో చూసి పదా అని వచ్చా రండి ఇల్లు చుదురుగాని అదరా ఇదేంటి ఇవి మామంచాల్లా అదే మనవి కావు కాదండి మనవిలాగే ఉన్నాయి దేశంలో డబుల్ కట్స్ అన్ని ఒకేలా ఉంటాయి అది కాదండి మన ఫస్ట్ మీట్ రోజున బ్లేడ్ తో ఇక్కడ మన ఇద్దరు పేర్లు రాశాను చూడండి మీలాగే ఎవరైనా అలా రాసుకున్నారేమో నా హ్యాండ్ రైటింగ్ ఏం గుర్తుపట్టలేనా అది కరెక్ట్ మంచాలు రిపేర్ కి ఇస్తున్నా అని చెప్పి వీళ్ళకి ఇచ్చారా ఇంకా అబద్ధాలు చెప్పడం అనవసరం అవును అంటావేమో అనుకున్నాను అనలేదు కదా ఓకే విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్ రా మనం వెళ్దామా పాదా వాళ్ళని పంపించేస్తాను నువ్వు ఉండరా మేము వెళ్ళొస్తా వెళ్ళరా నువ్వు ఉండరా మేము వెళ్ళొస్తా అంటాను నేను కూడా ఎక్కడికైనా వెళ్దామని అదేంట్రా చూసావుగా స్వప్న కళ్ళతోనే షూట్ చేసి పడేసింది ఇప్పుడు లోపలికి వెళ్తే అయిపోతాను చీకటి పడే వరకు అలా రిటర్న్ తిరిగి వస్తాను అప్పటికి స్వప్న కాపం చాలా అవుతుంది వస్తాను రా నువ్వు పదా అమ్మో మంచాలో ఇలా బయట పారేస్తే ఇక నన్ను ఎక్కడ పారేస్తుందో స్వప్న స్వప్న అలక్సీనో నా పిల్లకు ఊడేసీనో కోపం రాలేదా బోల్డ్ ప్రేమ వచ్చింది నేను అబద్ధం ఆడాను కదా మొదట కోపం వచ్చింది తర్వాత ఆలోచిస్తే నేను కింద పడుకోలేదని మంచం కొనడానికి డబ్బులు లేక మీరు అబద్ధం ఆడారని అర్థమైంది
కనపలాంగిలాగే అర్థం చేసుకోయే అలాగే కానీ లైఫ్ లో ఇంకెప్పుడు నాతో అబద్ధం అంటాం కానీ నాశం చేయడం కానీ చేయకూడదు చేయను ఒట్టు ప్రామిస్ 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 ఏమండి ఏమండి ఏమైపోయినా ఇవి గిన్నెలు ఇవి చేతులు ఇది తోడు మీరు తోడు ఏంటండి పని మనిషిని పెట్టుకునే స్తోమత నాకు లేదు గొప్ప స్టేటస్ లో పెరిగి నీ చేత ఇలాంటి పనులు చేయించడం అస్సలు ఇష్టం లేదు దట్స్ వై ఈ తోడు కార్యక్రమం చేపట్టా జన్మకి నాకు అదృష్టం చాలు అంట్లతోనే మొగుడు దొరకడమా అపురూపంగా చూసుకునే మొగుడు దొరకడం నేనెంత అదృష్టవంతురాలు ఇప్పుడు అర్థమవుతుంది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది అలాగే భయం కూడా ఉంది భయమా ఎందుకు ఇదంతా కల కాదు కదా అని నాకు అలాగే అనిపిస్తోంది నేలపై నలపై బొమ్మతో పరిచయం అవడం ప్రేమగా మారడం పెళ్ళైపోవడం అంత కలయోనని అనుమానం వస్తుంది అందుకే అందుకే Thank you.
మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేనున్నాను కదా నాన్న, ఏడవకు మా నాన్న కాదు. ఏమయ్యా, నేను లేకుండా చూసి వాడిని కొడితే నీ లాటి నీ ఒంటి మీద విరుగుద్ది. చిన్న తాయిచి ఎందుకురా అనవసరంగా నాతో పెట్టుకోవాలి. ఈసారి నా జోలికి వచ్చావంట, ఇదే స్టేషన్ లో ఇదే లాఠీతో పిచ్చి కుట్టుడు కొడతా. ఒక దొంగ ఖైదీల ముందు నన్ను వీర బాధ్యులు బాధడమా? ఇంతకన్నా ఘోర పరాజయం ఎలా ఉంటుంది? స్వప్న, స్వప్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అవును, పుట్టబోయే బాబుకి ఏం పేరు పెడదాం? అబ్బా అంటే అంత బాగుండదేమో. ఆడపిల్ల అయితే అమ్మ అని పేరు పెడదామా? అర్జెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, కొంచెం ఎక్కిస్తారా? సరే. Oh, my God.
పక్కన దేవుడి లాంటి డాక్టర్ గారు ఉంటారు ఆ పైన మన దృష్టి సార్ డెలివరీ ఫస్ట్ టైం అండి భయపడుతుంది నేను కూడా వస్తాను నేను పక్కన ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది ఇంకేం భయం లేదు మీ ఆవిడకి ఏం కావాలి మీ జాగ్రత్తగా చూసుకుంటాగా మీ రెండు విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి సార్ స్వర్గస్థులు అంటే పుట్టగానే చనిపోయారు ఐఎమ్ సారీ కూర్చోరా ఈసారి కూడా బిడ్డ బతకలేదు కదా శాశక్తిగా ప్రయత్నించాను జ్యోతి స్పృహలోకి రావడానికి ఇంకా అరగంట పడుతుంది ఆవిడ స్పృహలోకి వచ్చాక ఈ విషయం ఆవిడతో ఎలా చెప్పాలో పెట్టుకోని విషయం తెలిస్తే జ్యోతి మూర్తి ఆఫీస్ చిన్నపిల్ల నా కూర్చోకే ఎవరంటే నీకు ప్రేమ ఎక్కువ మాది లవ్ మ్యారేజ్ అవును ఎందుకని అడిగారు నీ కవల పిల్లలు పుట్టానా కవల పిల్లలు పుట్టాను అవును ఇద్దరు కంగ్రాచులేషన్ మిమ్మల్ని డాక్టర్ గారు అనుకున్నారు ముందు నా స్వప్నని పిల్లల్ని చూసాక వస్తా మీ ఆవిడకి మరో అరగంట వరకు స్కూల్ కాదు ముందు డాక్టర్ గారు కలవండి ఓకే మే కమింగ్ డాక్టర్ ఎస్ డబుల్ కంగ్రాచులేషన్ థాంక్యూ కూర్చో హలో సార్ నాకు దేవుడు కవల పిల్లలు ఇస్తాన్నాడు పాప మా ఆవిడ కాదనే కలిసింది థ్యాంక్ యూ అన్నట్టు మీ మిస్సెస్ డెలివరీ అయిందా ఈసారి కూడా బిడ్డ దక్కలేదు ఐఎమ్ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ రాజా వీడు వర్రీ అవుతున్నది పోయిన బిడ్డ కోసం కాదు జ్యోతిని అదే తన భార్య ప్రాణాలను ఎలా కాపాడుకోవడం అని వర్రీ అవుతున్నాడు ఆవిడ కండిషన్ కూడా సీరియస్ గా ఉందా ప్రస్తుతానికి లేదు రాజా బిడ్డమైన సంగతి స్పృహలో లేని ఆమెకు తెలీదు ఒకవేళ స్పృహ వచ్చాక తెలిస్తే ఆ షాక్ తట్టుకోలేక మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చిన రావు ఆవిడికి అందరూ ఆడవాళ్ళలాగానే జ్యోతి కూడా తల్లి కావాలని ఎన్నో కలలు కంది పూజలు వ్రతాలు నోములు చేసింది తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డని తన ఉడిని ఉయ్యాలుగా చేసి ఆడించాలని ఎంతగానో తప్పించింది కానీ బ్యాడ్ లక్ నలుగురు బిడ్డలు పొరుట్లోనే పోయారు ఇప్పుడు ఈ బిడ్డ కూడా పోయాడని తెలిస్తే ఈ సంగతి జ్యోతికి చెప్పదురా జ్యోతి తట్టుకోలేదు తట్టుకోలేదు నా జ్యోతి ఆగిపోకూడదు నా జీవితానికి వెలిగించిన నా జ్యోతి ఆగిపోకూడదురా ప్లీజ్ లక్ష్మీపతి ప్లీజ్ పాప జ్యోతి గారిని మీరు కాపాడారా దేవుడు రోగాలు నయం చేస్తాడు డాక్టర్ ఫీజు వసూలు చేస్తాడు అన్నది మా మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ వేసుకునే జోక్
కానీ అది చాలాసార్లు నిజం అవుతుంది కూడా. ఇప్పుడు జ్యోతిని కాపాడగలిగింది నువ్వే. నేనా? అవును. ఆపదల్లో ఉన్న వాళ్ళని కాపాడడం కోసం దేవుడు ఏదో ఒక రూపంలో వస్తాడంటారు. ఇప్పుడు దేవుడని వచ్చావు, జ్యోతిని కాపాడేవనుకో, దేవుడిని అవుతావు. నాకేం అర్థం కావట్లేదు, నేను ఎలా కాపాడగలను? నాకు వైద్యం చేయటం రాదే. వైద్యం చేయాల్సిన అవసరం లేదు, త్యాగం చేస్తే చాలు. త్యాగమా? అవును. మీ కవల పిల్లలు పుట్టారు, అందులో ఒక బిడ్డను జ్యోతికిస్తే? నో, ఇంపాసిబుల్. నేనేమను, ఇంకా నా పిల్లల్ని కళ్ళారా చూసుకోలేదు, చూసుకోలేదు, ఒక బిడ్డని ఇచ్చేలా? నో. అసలు మాట్లాడటం మీకు నోరేలా వచ్చింది డాక్టర్? బై హుక్ ఆర్ క్రుక్ పేషెంట్ ప్రాణాలను కాపాడే ప్రయత్నం చేయడం డాక్టర్ గా నా బాధ్యత. అయితే మీ బాధ్యత ఇంకో రోడ్లో నిర్వహించుకోండి, ఇలా కాదు. గుడ్ బై. రాజా, రాజా, మిస్టర్ రాజా, ప్లీజ్. నీకు ఒక పిల్లాడే పుట్టాడని నేను అబద్ధం చెప్తే ఏం చేసేవాడివి? ఒకటే పుట్టాడని నమ్మేవాడి. నేను ఒక చిన్న అబద్ధం చెప్పి నీ బిడ్డను జ్యోతికిస్తే ఆ రహస్యం నీకు కానీ నీ భార్యకు కానీ తెలిసేది కాదు. ఐమ్ రైట్? అవును. అంటే నీకు తెలియకుండా నీ బిడ్డను తీసుకుని ఉండొచ్చు, కానీ ఆ పని చేయలేదు. మిస్టర్ రాజా, నువ్వు ఒక్క బిడ్డ పుడతారని ఊహిస్తే నీకు ఇద్దరు బిడ్డలు పుట్టారు. ఈసారైనా బిడ్డ దక్కాలని జ్యోతి ఆశిస్తే బిడ్డ దక్కలేదు. నువ్వు ఒక్క బిడ్డను జ్యోతికిస్తే జ్యోతి ప్రాణాలు కాపాడిన వాడు అవుతావయ్యా. నీ బిడ్డను లేకలేక పుట్టిన తన బిడ్డ అనుకుని బంగారు వెయ్యల్లో అపరూపంగా పెంచుకుంటుంది. జ్యోతిని డాక్టర్గా బ్రతికించడం చేతగాక సాటి మనిషిగా బతిమాలుతున్నాను, అర్థిస్తున్నాను. జ్యోతిని బ్రతికించడం చంపడం నీ చేతుల్లో ఉంది, ఆలోచించు ప్లీజ్. స్వప్న కూడా సిజేరియన్ ఆపరేషన్ జరిగింది, స్పృహ రావడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. జ్యోతికి స్వప్నకి స్పృహ వచ్చేసరికి ఇద్దరి పక్కన చిరు బిడ్డ ఉండాలి. 10 నిమిషాల తర్వాత నువ్వు బిడ్డను ఇస్తానన్న జ్యోతి బతకదు. ప్లీజ్ ప్లీజ్.
ఆ గడ్డం ముక్కు చూడండి అచ్చం మీ తొలికే అదేంటండి సంతోషంగా ఉండాల్సిన టైంలో మీరు డల్ గా ఉన్నారు సారీ చెప్పనా మనకు ఒక బాబాయ్ పుట్టాడు ప్రామిస్ ఒక బాబాయ్ పుట్టాడు అదేంటండి కావాలి పిల్లలు కావాలనుకున్నారా ఏంటి అనుకున్నాను చచ్చా అనుకోలేదు అనుకున్నా అనుకోపోయినా అనుకున్నాను జరగవు కదా అనుకుని జరుగుతాయి అనుకునే అనుకున్నా అనుకోలేదు అనుకోలేకపోయినా అనుకున్నాను అందుకని అనుకున్నా బాలింతరాలు నేనైతే మీకు పైత్యం చేసింది ఏమిటండి పైత్యం చేసిందా కాదనలేకపోతున్నాను ఇద్దరు ఒకేసారి డెలివరీకి వచ్చాం ఒకేసారి హ్యాపీగా వెళ్తున్నాం బాబా పాపా బాబే అవునండి మీకు బాబే మీ బాబు కూడా ఎంత బాగున్నాడు కానీ వాళ్ళ బాబు కూడా అచ్చం మన బాబులాగానే ఉన్నాడు చూడండి చూడకుండానే చెప్పగలను బాబులిద్దరూ ఒకే పోలిక అబ్బే వాళ్ళ బాబు మన బాబు మన బాబే పోలికలు ఎందుకుంటే ఉండడానికి వీలేదు 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 ఉండవు ఏమండి మా వారికి బిడ్డ పుట్టిన సంతోషంలో టాకింగ్ పవర్ కాస్త ఎక్కువైంది ఏమనుకోకండి వెళ్ళొస్తామండి ఎంత ముద్దొస్తున్నాడు బారసాలకు కావాల్సిన సరుకులు వగేరా లిస్టు రాయాలి రాసుకో ఈ లోపల బాబు చేతి పోయించండి ఏంటి పోయించడం లేకపోతే పక్క తడిపేస్తాడండి ఓహో అదే అసరే నవ్వించడం అంటే నవ్విస్తాం పోయించడం అన్నది ప్రకృతి కార్యం కదా అది ఎలా చేయించడం అయ్యో రామ అది కూడా తెలియదా పిల్లల చేతి పోయించడానికి కిటుకుందట అక్కడి పిల్లగారు చెప్పారు ఇట్లాండి సరే నువ్వు వెళ్ళి లిస్ట్ రాసుకో ఈ సంగతి నేను చూసుకుంటాను రారా వెళ్ళి చుట్టూ పోసుకుందా అది బుల్రాజా గారు బుల్రాజా గారు పోసాయి పోయిరా పోయివా నీ చేత ఎలా పోయించాలో నాకు బాగా తెలుసు ఏంటి ఒక ఉయ్యాలని రాశావు రెండు ఉయ్యాలు కదా కావాల్సింది రెండు ఉయ్యాలు ఎందుకండి మన పుట్టింది ఒక బాబే కదా అది బెడ్ కి అటువైపు ఉయ్యాలా ఇటువైపు ఉయ్యాలా నువ్వు ఒక ఉయ్యాలో నేను ఒక ఉయ్యాలో నువ్వు ఒక ఉయ్యాలో పడుకున్నావు అనుకో నేను ఒక చచ్చా కాదు ఏంటో అనవసరం ఒక ఉయ్యాలు చాలు రెండు దేమన్నా ఏంటి వేపకాయతో ఉంది ఏంటి పెర్రి నాకు డౌట్ గానే ఉంది సర్లే పెళ్లి సరుకులు తీసురండి ఇంకా నయ్యం టంగ్ స్లిప్ అయ్యి రెండో బాబు గురించి చెప్పలేదు జాగ్రత్తగా రాయ్ ఇది
హలో మీకోసం మూర్తి గారు వచ్చారు ఓహో అలాగా వెంటనే పంపించు వెల్కమ్ సార్ వెల్కమ్ అండి కూర్చోండి మీలాంటి పెద్దవాళ్ళ మా ఆఫీసులో అడిగారు సార్ కబుర్ పెడితే మేము వచ్చేవాళ్ళంగా కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నా ఇన్విటేషన్ స్వయంగా ఇద్దాం కంగ్రాచులేషన్స్ తప్పకుండా వస్తారు షూర్ షూర్ ఏంటా ఆఫీస్ కి ఎంత లేట్ అని రావడం సారీ సార్ బస్ మిస్ అయింది బస్ మిస్ అయిందో మిస్సెస్ అయిందో నాకు అవసరం ఇంకోసారి లేట్ అయితే నువ్వు డిస్మిస్ అవుతావు క్షమించండి సార్ ఇంకోసారి లేట్ గా రాను बाबू कन्ना तंत्री डॉक्टर गारी तप इंकेवर की बाबू की बाबू पारसा जी ग्रांड विजय की अदे बाबू की अजय బాబుకి పాలు తాగిస్తారా ఎందుకు తాగించు తల్లి పాల పాత పాల బిడ్డ పోయిన తల్లి దగ్గర పాలు ఉంటాయి అవన్నీ మేం చూసుకుంటాం కదా అవును బాబు వేళకు పాలు తాగుతున్నాడా తాగుతున్నాడు వేళకు స్నానం చేస్తున్నారా ఓ ఎస్ చేస్తున్నా వేళకు నిద్రపోతున్నాడా అరే నిద్రపోతున్నాడయ్యా వస్తాను సార్ 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 అసలు విషయం బాబుకి అదెలా పోయిస్తున్నారు ఏది అది అబ్బా ఏదయ్యా ఇది నాకు తెలీదు వస్తాను సార్ 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 అది ఎలా పోయించాలో కిటుకు చెప్తాను బాబుని ఎత్తుకుని మోకాల మీద కూర్చోబెట్టుకుని అనాలి ఇస్సా అదేంటి గ్రీన్ సిగ్నల్ ఇస్తే రైలు వెళ్ళిపోతుంది కదా బాబు చేత పోయించడానికి గ్రీన్ సిగ్నల్ అనండి అలాగే సౌండ్ లో తేడా రాకూడదు అనండి అబ్బా అంటలేవయ్యా అంటానులాంటి కుదరదండి అనండి కొంచెం అస్కీగా సార్ అన్ని గుర్తు పెట్టుకోండి ఏది మర్చిపోవద్దు ముఖ్యంగా అంత మాత్రం మర్చిపోవద్దు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ రావయ్య రా 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 రమ్మన్నారట రమ్ విస్కీ జిన్ అని డాక్టర్లు అన్నారయ్యా అదే సార్ ఒకసారి వచ్చి కలవని ఆఫీస్ ఫోన్ చేశారట అవును నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇంజక్షన్ ఇద్దామని కమ్మిని కమా స్కూటర్ ఉత్త స్కూటర్ కాదయ్యా కొత్త స్కూటర్ ఇవో తాళాలు నాకెందుకు సార్ ఆఫీస్ కి ఆన్ టైం వెళ్ళడం కోసం ఏంటి ఆలోచిస్తున్నా నిన్న నువ్వు ఆఫీస్ కి ఆలస్యంగా వెళ్ళావని మీ బాస్ నిన్ను తిట్టడం మూర్తి గారు చూశారట అందుకని స్కూటర్ పంపించారు ఇవో తాళాలు అంటే ఏంటి సార్ నా కొడుకుని ఇచ్చినందుకు ప్రతిఫలమా చచ్చా అదేం కాదయ్యా నా కొడుకుని నమ్ముకోలేదు సార్ అమ్ముకున్నావని ఎవరన్నారయ్యా లేకపోతే ఏంటి సార్ ఇది చూడు రాజా ఈ ప్రపంచం అంతా భగవంతుడి సృష్టి అని అందరికీ తెలుసు అయినా దేవుడికి పూలు పండ్లు కానుకలు ఇస్తాం మనం అంతమాత్రం చేత భగవంతుని కొనుక్కున్నట్ట నో నాట్ అట్ ఆల్ అలాగే మూర్తి గారి భార్య ప్రాణాలు కాపాడిన నువ్వు ఆయన దృష్టిలో దేవుడు లాంటి వాడివే అందుకే ఈ కనుక కమ్ ఆన్ హ్యావ్ ఇట్ అది కాదు సార్ ఆయన తీసుకోకపోతే చాలా బాధపడతాడయ్యా ప్లీజ్ తీసుకు చెప్తాను నేను మీరు ఇంతగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను దాట్స్ మై బాయ్ కులాక్ ఇందా డాక్టర్ గారు ఒక మాట ఇప్పుడు తీసుకుంటే నేను పిల్లని అమ్ముకున్నట్టు కాదుగా డోంట్ బి సిల్లీ ఏంటో గిల్టీగా ఉందండి ఏమీ గిల్టీ కానక్కర్లేదు నువ్వు మరీ సెన్సిటివ్ అయిపోతున్నావు ఎంజాయ్ ది రైడ్ ఆల్ ది బెస్ట్ ఇదేంటిది కిక్కు కొడితే క్యార్ క్యార్ మన పిల్లోడే పింపిస్తుంది భుజాలు తడుక్కోవడం అంటే ఇదేనేమో పోనీ స్కూటర్ వెనక్కి ఇచ్చేస్తే ఇస్తే డాక్టర్ గారు మళ్ళీ బతిమాలుతారు నేను ఎలాగో కాదలేను ఎందుకు వచ్చింది ఏంటో బాబా స్వప్న స్వప్న అంత కట్టుకరుస్తారేంటి బుజ్జుగారు ఇప్పుడే పడుకున్నాడు అటు చూస్తావేంటి ఇటు చూడు టటడారు టటడా ఎవరిదేంటి మందే అమార బజాజ్
భర్త కొత్త స్కూటర్ తీస్తే భార్య ఎక్కి కూర్చోవాలి కానీ ఎక్కడిది అని అడగకూడదు. మరి స్కూటర్ కొనడానికి అంత డబ్బు ఎక్కడిది? అది కలెక్షన్ ఏజెంట్ గా నా టాలెంట్ ముగ్ధుడై మా బాస్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ గా ప్రమోషన్ ఇచ్చాడు. పెద్ద పోస్ట్ కదా, స్టేటస్ కోసం స్కూటర్ ఉండాలని గిఫ్ట్ గా ఇచ్చారు. కాదల్లా తీసేసుకున్నా. Hola. Oi. Hola. ఇప్పుడు ఎక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతోరా. కొంచెం టోపీ తీస్తారా? యా. నన్ను ఇంతో రమ్మని పబ్లిక్ అంటావా? అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మనేది సరసానికి కాదు, సాక్ష్యానికి. రే యా. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా, నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగనం. నీ మక్క నిలగదంతా పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. మక్కలు కొడతావా? మక్కలు కొడతావా? చూడు ఆ రెడ్ షర్ట్, చూడు రెడ్ షర్ట్, చూడు బ్లాక్ ప్యాంట్ వేసుకుని, బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తా. అక్కడ రేప్ చేస్తున్నాడా? చేస్తాడా? లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ అడుగు? అక్కడే. వాట్ పట్ట పగలు, నట్ట నడిపదారిలో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది, ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చిముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్. అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్ ఈమె సరే చొక్కా కొట్టేసింది. ఇంకా నేను నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్నటి మొన్న థైరాయిడ్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైట్, ఇప్పుడేమో చొక్క కాల్చేశారు సార్. ఆయన నాపడి సార్, దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్ వేర్ కూడా లాగేసుకుంటాడు. కానిస్టేబుల్ పోయింది, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని వంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సాది నీకోసం మూతు మనిషి వచ్చాడు. అబ్బా వస్తున్నా సార్. మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. సిగ్గులేదు, కానిస్టేబుల్ పోయింది స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు సార్, మీ కాళ్ళకి దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ తప్పలేదు. ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొట్టడేమో చూస్తూ ఉండండి. ఓ అలాగే, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరటు వెళ్ళగానే వీడు నన్ను వీరభాద్రుడు బాధాడు సార్. అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏమి దెబ్బలు? కమ్ముకు దెబ్బలు కొట్టాడు సార్. కమ్ముకు దెబ్బలు పోలీసు వాళ్ళు మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి, పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో సార్. నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ గా, పబ్లిక్ చేత, పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఉన్న పిల్లాడికి హఠాత్గా జ్వరం ఎందుకు వచ్చిందో ఏమిటో, కంగారుగా ఉందండి. పిల్లలన్న తర్వాత చీటికి మటికి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. అనవసరంగా నువ్వు కంగారు పెట్టి నన్ను కంగారు పెట్టుకో రా. హలో రాజక్కమా, హౌ ఆర్ యు? బాబుకి జ్వరంగా ఉందండి. అంతే కదా, ఇలా తీసురా. చెప్పానుగా కంగారు పడదని, ఊరికే కంగారు ఎక్కువండి. ఏం లేదు, మజలు చేసిన అంతే. ఇక్కడ చూడరా, ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు. అదే అదే అదే. హలో ఆ మూర్తి రారా, కూర్చో. బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? హలో సార్, ఏంటి ఇలా వచ్చారు? బాబు కాస్త జ్వరంగా ఉంటే. బాబు జ్వరంగా ఉందా? జ్వరం ఎప్పుడు వచ్చింది? వచ్చినప్పుడు జ్వరం ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? అసలు జ్వరం రాగానే హాస్పిటల్ తీసుకురాకుండా ఇంత లేట్ గా వచ్చారేంటి? మా బాబుకి జ్వరం వస్తే మీరెందుకని ఇంత కంగారు పడిపోతున్నారు? కంగారు పడుతున్నానా?
కాదనలేకపోతున్నాను. అసలు నేనెందుకు కంగారు పడాలి? అదేంటో, పిల్లలకి ఎవరికి బాగుపోయినా నేను అలా కంగారు పడుతూ ఉంటాను. ఇద్దరు ఒకేసారి పిల్లల్ని కన్నా ఇద్దరికి ఒకేసారి జ్వరం రావడం ఏమిటో? అదంతే వస్తుంది. అలా రావడం ఏమిటండి? కావాలి పిల్లలు కదా. అది ఇద్దరు ఒకేసారి పుట్టారు కదా అనబోయి టంగు స్లిప్ అయి కవల పిల్లలు. కరెక్ట్. అంటే ఒకేసారి పుట్టారు కదా, ఇద్దరిని ఒకేసారి పుట్టిన దోవలు కుట్టుంటాయి. కాసేపు నేను సైలెంట్ గా ఉంటే బెటర్ అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. అమ్మ బాబుని తీసుకురా. పద రాత్రి నుంచి జ్వరం అండి. మామూలు నిమ్మ చేసుకుంటే ఈ సిరప్ 4 గంటలకు ఒకసారి ఆర్చించడిస్తే చల్లారిపోతుంది. మీ బాబు కూడా ఇదేవండి. 4 గంటలకు ఒకసారా? జలుబు ఉన్నా లేకపోయినా రేపు ఉదయం వరకు ఇమ్మంది ఇవ్వాలండి. మా బాబుకు 4 గంటలకు ఒకసారి ఇస్తాం. పాపం వాళ్ళు మేలుకుని ఉంటారో లేదో, వేళకు ముందు వేయగలరో లేదో, వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చేయండి. అయ్యో, నేను డాక్టర్ని. అందుకేనండి చెప్పేది. జ్యోతి పర్వాలేదు. ఏంటి బాబు? మంచిదమ్మా. అది కాదండి వాళ్ళ ముందు. నెక్స్ట్ పేషెంట్. అది కాదే నేను చెప్పేది. అది కాదే తర్వాత ఇలా చీటికి మాటికి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. అవును వస్తుంటాయి. నేను కంగారు పడకూడదు. అవును పడకూడదు. మీరు అస్సలు కంగారు పడరు. అవును పడను. కానీ ఊళ్ళో వాళ్ళ పిల్లల విషయంలో మాత్రం కంగారు పడతాను. అవును పడతాను. చిచిచి పండు పండు. నీకు వేపకాయ ఎంత ఉందనుకున్నాను. వెర్రేగా ఇప్పుడు లేదనుకుంటున్నావా? గొంబరికాయ ఎంత ఉంది. అలా ఎందుకు అనిపించింది? లేకపోతే హాస్పిటల్ లో ఏంట పిచ్చి బాగుడు పిచ్చి ప్రవర్తన? ఏంటి అక్కడికి వెళ్తున్నావు? ఎందుకైందండి, బాబుకి మందు వేయాలి. 4 గంటలకు ఒకసారి మందు వేయాలి. ఈ విషయం మూర్తి గారు వాళ్ళకి గుర్తుందా లేదు? ఎక్కడికండి? ఇప్పుడే వస్తా. హలో. హలో సార్, నేను రాజాని. అదేనండి మీ బాబు ఒరిజినల్ ఫాదర్ ని. ఏంటి? ఏం లేదు, 8 అయింది. బాబు సిరప్ ఇస్తున్నారా లేదా అని? ఇస్తున్నా. ఇస్తున్నా అంటే బాటిల్ మొత్తం ఇచ్చేస్తున్నారు కొంపదీసి. అర స్పూన్ ఇవ్వాలి. అర స్పూన్ ఇస్తున్నా. ఇస్తున్నారు కదా. ఉంటాను. ఎవరికండి అర స్పూన్ ఇస్తున్నామని చెప్తున్నారు? అది డాక్టర్ లక్ష్మీపతి బాబుకు మందు వేసే విషయం గుర్తు చేస్తున్నారు. ఆయన చదస్తే ఎక్కువ అవుతుంది. మన బాబు విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటామా? హలో. హలో సార్, నేను రాజాని. ఏంటి? ఏం లేదు, 12 గంటలైంది, మందు విషయం గుర్తుచేద్దామని. మాకు గుర్తుంది. సరేనా? మళ్ళీ డాక్టర్ గారేనా? అవును. 4 గంటలకు ఫోన్ చేస్తాడేమో. ఒకవేళ ఫోన్ ఎంగేజ్ అని ఇంటికే వచ్చేస్తాడేమో. వచ్చిన వస్తారు. మనం అన్న బాబు అన్న ఎంత ఇష్టమో కదూ. గంటలకోసారి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? అడుగుతున్నది మిమ్మల్ని. అదా అది? నువ్వు బాబుకు మందు వేస్తుంటే చూడలేక? ఏంటి అంటే మందు చేదుగా ఉంటుంది కదా, అది తాగేటప్పుడు బాబుకి బాధ చూడలేక? పసిపిల్లలకి ఇచ్చే మందు తీయగా ఉంటుంది. అలాగా? అయితే ఎందుకు వెళ్తున్నట్టు? ఏమో నాకు తెలియదు. గుడ్ నైట్. ఏంటి ఈ మధ్య అదోలా ప్రవర్తిస్తున్నారు? గుమ్మడికాయ అంత ఉందన్నావు కదా, అందుకనేమో. ఓలా అగిపెట్ట. ఓలా
పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతారు. పబ్లిక్ గా వీడిని పట్టుదల చేయాలి. చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను నేను కాదు అబ్బా. నమస్తే. కూర్చోండి సార్. రావరా. నా మిస్సెస్ స్వప్న. మా ఎండి గారు. Many many happy returns of the day sir. Birthday naadi kada oy babba idi ade sir ento oy edo chinna gift deniki life lo gift ichcharu kada idi maatram kuda ivvoda aa sari sari kurchu ra kurchu ma thanka ra chusi nadichavachu ga neeku buddhi ledha mottamada తరగతిని ఉండి పలిసింది ఎంసేపు తీస్తావు పగలిస్తావు చావులు బతుకులు ఎందుకంటే పెట్టుకు. అయ్యో రామ ఆ పిల్ల పనిపిల్ల కాదమ్మా. వీళ్ళకి పిల్ల లేకపోతే ఆ పిల్లను దత్తత తీసుకున్నారు. ఆ పిల్ల వీళ్ళ ఇంటికి వచ్చిన వేళా విశేషం. వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. అంతేకాదు ఇంకా పిల్లలు పుట్టారనుకున్న ఆవిడకి ఈ పిల్ల వచ్చాక మగపిల్లాడు పుట్టాడు. అంతే. అంతవరకు ఎంతో అపరూపంగా చూసుకున్న ఆ పిల్లని ఇప్పుడు పని మనిషి కన్నా హీనంగా చూస్తున్నారు. పొద్దు జాగ్రత్త చేయించుకుంటున్నారు. ఎంత అన్యాయం. అందుకే ఎవరికి పిల్లల్ని దత్తత ఇవ్వకూడదు. ఎందుకు అరిచావు? కడుపు మండి అరిచాను. ఏంటండి ఏడు మీరు చేసిన పని? రాజా కంట్రోల్ చెప్తాను. మాట్లాడుతున్నావు ఏంటండి? మా అయితే ఉద్యోగాలు చెప్పేశారు అంతేగా. అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏమైందండి? ఏమైందా? పిల్లలు లేకపోతే ఆ పిల్లలు దత్త తీసుకున్నారా? అవును. ఇప్పుడు మీకు బాబు పుట్టగానే ఆ బాబును బంగారు ఉయ్యాలో పొడుగా పెట్టి ఆ పిల్ల చేత అడవైన జాగ్రత్తలు చేస్తారా? అతను మీరు మనిషా పశువా? చూడండి అది వాళ్ళ విషయం. మీకు ఎందుకండి? నువ్వు చూపన ఇవాళ ఆయన నేను తెలిపోవాలి. ఏమిటో నువ్వు తెచ్చేది? అవుట్ గెట్ అవుట్. పిల్లలు పుట్టకపోతే కర్మాన్ని సరిపెట్టుకోవాలి. కానీ ఎవరో కనబెట్టిన ఎందుకు పెంచుకోవాలండి? పెంచుకున్న వాడు కనబెట్టిన కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి. కానీ ఇంత నిజంగా చూస్తారా? ఇది నా సొంత విషయం. అడగడానికి నువ్వు ఎవరు? ఎవరంటే నేను కూడా. నేను కూడా ఒక తండ్రిని. మీరు ఆ పిల్లల్ని ఇంత నీచంగా చూస్తున్న సంగతి వాళ్ళ తల్లిదండ్రులు తెలిసిందనుకో వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళ మనసు ఎంత క్షోభిస్తుందో ఒకసారి ఆలోచించారా? వీటి బయటకి ఇచ్చేది. ఇదిగో నీకు చిన్నపిల్లల ఉసిరి తగిలి పురుగులు పడి చస్తావు. ఇది నిజంరా? చస్తావు. గట్టిరో ఫంక్షన్ అంతా పాడు చేశాడు. సారీ. నువ్వు చేసిన పని ఏం బాగాలేదు. వాడు చేసిన పని బాగుందా? బాగుందా అని నువ్వు కనుక అడ్డు రాకపోతే వాడు ముక్కలు ముక్కలకి నరికి పడేసేవాడిని. అంత ఆవేశపడిపోతున్నారేంటి? ఆవేశం కాదే, కడుపు రగిలిపోతుంది, గుండె మండిపోతుంది. ఆ పిల్ల మీ కన్న కూతురు అయినట్టు అంత బాధపడిపోతారేంటి? ఆ విషయం మర్చిపోండి. మర్చిపోవడం కాదు, మా ప్రొపరేటర్ గారికి జీవితాంతం మర్చిపోవాలని గుణపాఠం చెప్తాను. అసలు ఆయన తప్పేం లేదు. ఏంటి? వాడు తప్పేమీ లేదా? ఇందులో ఆయన తప్పేమీ లేదు. తప్పంతా ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులది. పిల్లల్ని పెంచే స్తోమత లేకపోతే పిల్లల్ని గడ్డం మానేయాలి. ఆ పిల్లని ఇంకొకరికి ఇవ్వడం చాలా తప్పు. ఆ పిల్ల మీద నిజంగా మీకు అంత జాలి ఉంటే ఆ పిల్ల అసలు తల్లిదండ్రులు ఎవరో కనుక్కుని వాళ్ళని తిట్టండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి. స్వప్న, మీరు బాబుని కష్టాలు పెడుతున్నారు.
మన బాబు చేత చాకరీలు చేయించడం ఏంటండి? పీడకల ఏమైనా వచ్చిందా? మన బాబు ఇక్కడే ఉయ్యాల్లో బజ్జి నడుచుకోండి. కాదు మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి మిమ్మల్ని చెప్పానా? చెప్పడం ఏమిటండి? మనసు బాగాలేదు. రండి కూర్చుందరు కానీ రండి. ఏమండి మన బాబు పుట్టినప్పటి నుంచి మీలో ఏదో మార్పు వచ్చింది, ఎందుకో భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు, అప్పుడప్పుడు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు, అవునా? రండి. ఏమండి సంతోషాన్ని పంచుకుంటే పెరుగుతాయి, బాధల్ని పంచుకుంటే తరుగుతాయి. మీరెందుకు బాధపడుతున్నారో చెప్పరు. నేను పుణ్యం చేశానో పాపం చేశానో తెలుసుకోలేక నలిగిపోతున్నాను. ఏ విషయంలో? ఏ విషయంలో? నా విషయంలో అయితే మీరేం చేసినా నాకు సంతోషమే. ఇంకేం ఆలోచించకుండా హాయిగా పడుకోండి. స్వప్న నాకు నిద్ర రాదు. నేను నీకు ద్రోహం చేశాను. అవును స్వప్న, మనకి కవల పిల్లలు పుట్టారు. అప్పుడే జ్యోతి గారు ఇంకో ఆవిడ కూడా డెలివరీకి వచ్చింది, గుర్తుందా? ఆవిడకి ఐదో కాలంలో పుట్టిన బిడ్డ కూడా పొరుట్లోనే పోయాడు. అప్పుడు డాక్టర్ గారు నన్ను పిలిచి ఓ బిడ్డను జ్యోతికిచ్చి ఆవిడ ప్రాణాలు కాపాడమని అడిగారు. కాదనలేకపోయాను. అప్పటి నుంచి ఆ సంగతి నీతో చెప్పలేక నాలో దాచుకోలేక సతమతమవుతున్నాను. అనుక్షణం మన బాబాయ్ గుర్తుకొస్తున్నాడు. వద్దు స్వప్న, అలా చూడద్దు. చెట్టు నేను నీకు చేసిన ద్రోహానికి కసి తీర తిట్టు. తిట్టు స్వప్న. తిట్టాల్సింది మిమ్మల్ని కాదండి, నన్ను నేను తిట్టుకోవాలి. అప్పుడు నన్ను మీ ప్రేమ మత్తులో పడేసి అందరి ముద్దుగా పెంచుకున్న మా నాన్న దగ్గర నుంచి నన్ను దూరం చేశారు. ఇప్పుడు నేను మత్తులో ఉండగా నా బిడ్డ నాకు దూరం చేశారు. కన్న బిడ్డ దూరం అయి మా నాన్న ఎంత బాధపడ్డారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. కన్న తండ్రిని క్షోభ పెట్టినందుకు నాకీ శాస్తి జరగాల్సిందే, నాకీ శాస్తి జరగాల్సిందే. స్వప్న నేను చెప్పిందంత నిజం. నన్ను ప్రేమిస్తున్నారని చెప్తే పిచ్చి మోహన్ దాన్ని నమ్మాను. నాతో ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పను అంటే వేరే ప్రేమ వల్ల నమ్మాను. నన్ను మోసం చేయను ప్రామిస్ చేస్తే పిచ్చి ప్రేమ వల్ల నమ్మాను. ఇప్పుడు నా బిడ్డ మీరు అమ్మేశారు, అమ్మేసి కాకపోకపోతే చెప్తే ఇదే నమ్ముతారు. అమ్మేయండి, వీడు కూడా అమ్మేయండి. మీ అవసరాలకి ఆడబరాలకి డబ్బు చాలకపోతే నన్ను కూడా అమ్మేయండి. స్వప్న నువ్వు ఆవేశంలో. ఆవేశం కాదండి, అసహ్యం. స్వప్న జన్మ జన్మలకి మర్చిపోలేని అసహ్యం పుడుతోంది. మీతో మాట్లాడాలన్నా, మీ మొహం చూడాలన్నా అసహ్యం పుడుతోంది. వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. స్వప్న 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 స్వప్న. హలో సార్,
మీ అమ్మాయి స్వప్నను ఒకసారి పిలుస్తారా? ఇక్కడ ఏ స్వప్న లేదు. ఆ మాటకు వస్తే నాకు అసలు పిల్లలే పుట్టలేదు. పెట్టే ఫోను. బ్రతికే ఉంది. నిన్ను కట్టుకున్న పాపానికి అంత పెద్ద భవంతిని ఐశ్వర్యాన్ని వదులుకొని ఈ చిన్న ఇంటికి సంతోషంగా వచ్చింది. నువ్వు చేసిన పాపానికి ఈ ఇంటిని కూడా కాదనుకొని ఈ ఆయమ్మ ఇంటికి వచ్చింది. వెంటనే స్వప్నం చూడాలి. స్వప్నకి నీ మొహం చుట్టం కూడా ఇష్టం లేదు. స్వప్నం చూడకపోతే పిచ్చుకుంది. స్వప్నం కూడా పిచ్చిదానిలాగే ఏడుస్తోంది. నువ్వు ఎవరికో ఇచ్చేసిన బాబుని మళ్ళీ తీసుకొస్తేనే నీతో మాట్లాడతానంటుంది. ఆ తర్వాత నీ ఇష్టం. డాక్టర్ నా బాబు నాకు ఇప్పించండి. నువ్వు కాస్త అవతల కూర్చోమ్మా. ఇప్పుడు చెప్పు. అప్పుడేదో ఆవేశంలో బాబుని చేశాను. ఆ తర్వాత ప్రతి క్షణం తప్పు చేశామన్న ఫీలింగ్ తో నలిగిపోయాను. మా ఆవిడతో ఈ విషయం చెప్పకపోతే గుండె పగిలిపోతుందేమన్నంత టెన్షన్ వచ్చి చెప్పేశాను. చెప్పావా? నచ్చ చెప్పావా? ఇంకెక్కడ నచ్చ చెప్పడం సార్. బాబుని తీసుకొస్తాను, ఇంటికి వస్తానని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. బాబుని నీకు ఇస్తే జ్యోతి ఈ లోకం నుంచి వెళ్ళిపోతుందయ్యా. అదంతా నాకు అనవసరం. నా బాబు నాకు ఇప్పించండి. ఇంపాసిబుల్ రాజా. అరే నా బాబు నాకు ఇప్పించమంటే ఇంపాసిబుల్ అంటారేంటి? పోనీ నేను వచ్చి నీ భార్యతో మాట్లాడతానయ్యా. ఏం అవసరం లేదు. ఇప్పటి వరకు చేసిన చాలు. నా బాబు నాకు తెచ్చిచ్చే వరకు ఇక్కడ నుంచి కదలను. నువ్వు ఇలా అల్లరి చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది రాజా. పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? మీరు ఇవ్వడం కాదు, నా బాబుని దౌర్జన్యంగా తీసుకెళ్లారని నేనే కంప్లైంట్ ఇస్తాను. మిస్టర్ రాజా, మీ కవల పిల్లలు పుట్టినట్టు హాస్పిటల్ రికార్డ్స్ లో రాయలేదు. ఒక బాబాయ్ పుట్టినట్టు రాశాం, మీరు ఇచ్చేసిన బాబు కూడా జ్యోతికి పుట్టినట్టు రాశాం. సో మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఏం లాభం లేదు. ఏమంటారు? ఈ రోజు మెడ బాబుని ఎలా తెచ్చుకోవాలి? మీ దైవాలు ఇంకా నాకు పిచ్చక్కలేదు. అయితే ఏం చేయమంటారు? నా బాబు నాకు కావాలి. మీరు ఇచ్చింది అప్పు కాదు, ఇచ్చేమన్నప్పుడు ఇచ్చేయడానికి. అంటే ఏంటండి? నా బాబు నాకు ఎవరా? నెమ్మదిగా మాట్లాడండి. ఇది షాప్, ఎవరిని వెళ్ళి బాగుంటుంది. నా బాబు నాకు ఇవ్వకపోయినా బాగుండదు. నాకు నా బాబు కావాలంటే అది ఇచ్చేముందు ఆలోచించుకోవాల్సిందే. అప్పుడు బుద్ధి తక్కువ ఇచ్చాను, ఇప్పుడు బుద్ధి తక్కువ అడుగుతున్నారా? అగండి, నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళడానికి వీల్లేదు. నాకేం తెలియదు, వెళ్ళి డాక్టర్ అడగండి. ఆయన కాదంటేనే మీ దగ్గరికి వచ్చాను. నేను కూడా అదే అంటాను. అంటే ఇవరా? కుదరదు. అగండి, నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతారండి. మిమ్మల్ని అగండి, మిమ్మల్ని అడిగేది. నా బాబు నాకు ఇవ్వకపోతే ఇక్కడ నుంచి కరం లేవును. దౌర్జన్యానికి దిగితే నువ్వు నా ముందు నిలబడలేవు. బాబు సంగతి మర్చిపో అంతే. ఎలా మర్చిపోమంటారండి? ప్లీజ్ సార్, నా బాబు నాకు ఇవ్వండి, మిమ్మల్ని అడిగేది. డాక్టర్ లక్ష్మీపతి హియర్. హలో, నేను మూర్తిని. ఏంట్రా చెప్పు. ఆ రాజా షాప్ లో నన్ను పట్టుకుని బాబుని చేయమని గొడవ చేశాడ్రా. నేను ఇక్కడ హాస్పిటల్ కు వచ్చి గొడవ చేశాడ్రా. ఓ మై గాడ్, ఐ యామ్ సో టెన్స్డ్. నేను కాస్త టైం చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను. ఏదో చేయరా, వాడి ఇంటికి వచ్చాడంటే విషయం జ్యోతికి తెలుస్తుంది. జ్యోతికి తెలుస్తుంది. ఓకే, ఐ విల్ సీ యూ లేటర్. అది కాదురా, ఒక్క నిమిషం. నో 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 నో, ఐ విల్ సీ యూ లేటర్. ఏమండి, నిన్ను పేరెంటానికి వెళితే అందరి కళ్ళు మన బాబు మీదే దృష్టి కొడుతుందో ఏం పాడో. ఈ జన్మలో ఏ పాపం చేశాను? ఈ పాప ఇష్టదాన్ని కడుపున నలుగురు బిడ్డలు పుట్టిపోయాయి. అదృష్టం బాగుండి వీడి చేతికి తగ్గాడు. వీడిని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఏమండి, వీడికి ఏదైనా జరిగితే నేను భరించలేనండి. వాడికి కాదు, అనవసరంగా నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు. అది కాదండి, మన బాబు సంపూర్ణ ఆయుష్మంతుడుగా ఉండడం కోసం ఆయుష్ హోమం చేస్తే మంచిదని ముందు పురోహితుల గారు చెప్పారు. చేద్దామండి. చేద్దాం. అరే బూట్ గారిని కలవాలయ్యా. కలవడానికి వీల్లేదయ్యా. కలవాలయ్యా? నేను అస్సలు కుదరదు. సార్ కలవడానికి అపాయింట్మెంట్ ఉందా? అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు, నేను అర్జెంట్ కలవాలి. కుదరదయ్యా. ఇక్కడికి వెళ్ళవచ్చు. నన్ను తోసేసి కార్ లో పారిపోయినట్టు మాత్రమా ఇల్లు కనుక్కోవాలనుకున్నారా? ఇల్లు కనుక్కున్నట్టు తెలియ కాదు, ఇక్కడి నుంచి బాబుని తీసుకెళ్ళి. నా బాబుని తీసుకెళ్లకుండా నన్ను ఎవరు ఆపలేరు. లుక్ మిస్టర్, నేను డాక్టర్ తో మాట్లాడాను, ఆయన వచ్చి నీతో మాట్లాడతానన్నాడు. మీ మాటలు ఆయన మాటలు వినే ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను ఇంకెవరు మాట్లాడను. ప్లీజ్, బాబు విషయం నా భార్య తెలిస్తే తను బతకదు. ప్లీజ్, నా బాబుని తీసుకెళ్ళిపోతే నా భార్య కూడా బతకదు.
మన బాబుని తన బాబని లేదు సరిపద ఇలా దిగులుగా కూర్చుంటే ఎలా అన్నం తిందురామ్మా నాకు ఆకలిగా లేదు అలా అనకూడదమ్మా అన్నం తినకపోతే పాలు పడవు బాబు కోసమైనా తినాలి రా స్వప్న మన బాబుని మనకిచ్చేయమని డాక్టర్ గారిని మూర్తి గారిని ఎంతగానో బతిమాలాను వాళ్ళ మాట వింటలేదు జ్యోతి గారు నీకు తెలుసుగా ఇద్దరం కలిసి ఒకసారి అడుగుదాం నేను ఒంటరిగా మిగిలిపోయాను ఒంటరిగా ఏమీ చేయలేకపోతున్నాను స్వప్న కనీసం నాతో ఒక్క మాట మాట్లాడడానికి కూడా అర్హత లేనివాడిని అయిపోయానా ఎందుకు మాట్లాడాలి అంతటి ఐశ్వర్యాన్ని తల్లిదండ్రుల్ని వదులుకొని నువ్వే లోకం అనుకొని నువ్వే జీవితం అనుకొని నీ వెంట వస్తే నువ్వు చేసింది ఏమిటి బాడీ స్కూటర్ కోసం కళ్ళు బిడ్డని అమ్ముకుంటావా అది ఆయమ్మా ఆయనతో మాట్లాడనవసరం ఆయన బాబుని తీసుకొస్తేనే ఆయనతో మాట్లాడినా కాపురం అయినా విన్నావా వెళ్ళి బాబుని తీసుకురా రాజా నువ్వా లోపల రావయా నీరే రండి రాత్రి ఏమైందయ్యా ఈ గుండెలు ఎంత మండిపోతున్నాయో ఎన్ని వేల సార్లు బాబు బాబు అని కొట్టుకున్నాయో చూడండి నా బాబుని కాజేయడానికి నాకు మాయ మాటలు చెప్పి నన్ను దేవుడు అని పొగిడి మోసం చేశారు ఇప్పుడు నా బాబు నాకు ఇమ్మని అడిగితే కొట్టారు నేను చేసిన సహాయానికి తన్నులు తిన్నాను నా బాబు నాకు ఇప్పించమని మిమ్మల్ని బతిపాల్సి కాలేదు నా బాబుని ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు ఆవేశపడకయ్యా నేనేదో గొప్ప పని చేశానని ఈ స్కూటర్ నాకు ఇచ్చి సత్కారం చేశారు అది సత్కారం కాదు అవమానం స్కూటర్ కోసం నా బాబుని అమ్ముకున్నాను అంటున్నారు ఈ స్కూటర్ మీద వెళ్తుంటే నా బాబు మీద సారీ చేసినట్టుంది ఇది స్కూటర్ కాదు నా లైఫ్ నాశనం చేసి దెయ్యం సమాగతమయ్యామి గోపాల పాలుడమ్మ
ప్రవేశ పెడతాను మహారాజశ్రీ షాప్ ఓనర్ గారు దయచేయండి. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకుని అతని 10 రూపాయలు ఇచ్చేశారా? అవన్నీ తర్వాత, ముందు సంగతి చెప్పండి. ఇతను మీ షాప్ లో దొంగతనం చేశాడా? ఎవరు దొంగ? పోలీస్ పోలీస్ దొంగతనం చేయడం ఏమిటి? ఇతను మీ షాప్ లో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడేమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసి పోరా ఫోన్. కేసు బుక్ అయిన తర్వాత చెప్తానండి పని. సెల్ పెట్టి నేను చిత్రం కొడతాను, మక్క లిరక్ కొడతాను, జాయింట్ విరి చేస్తాను. టెన్షన్ పడద్దు ప్లీజ్, కూర్చోండి. నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటానే. అది నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు.
నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి, ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మినప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు, 2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో, లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో, బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేశాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి చస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చివద ముందు మిమ్మల్ని వెర్రి వెదవని, సచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ చేస్తావురా? ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్, దీన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను. కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను. నువ్వు కొట్టగలవరా? తెలిసిందిగా, నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను, ఇంకెప్పుడు నాతో పెట్టుకోను. ఓకే, ఆల్ ది బెస్ట్. మిస్సెస్ గారిని వదార్చండి, ఆ రాస్కర్ ఎక్కడున్నా పట్టుకుని మీ బాబుని మీకు అప్పగించే బాధ్యత నాది. ఇట్స్ అ ప్రామిస్. కమ్ ఆన్ జ్యోతి. ఏమండి మన బాబు? డోంట్ వరీ, ఇప్పుడు కమిషనర్ని కలిసి వస్తున్నాను. సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ అయ్యారు, బాబు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చి మనం పట్టిస్తాను. డోంట్ వరీ, ఓకే?
స్వప్న స్వప్న నేను బాబుని తీసుకొచ్చాను ఏంట్రా ఇంత జరిగినా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇదంతా నా కర్మ. కర్మ కాదురా, అంతా నీ చేతులారు చేసుకున్నావు. నేను ఎప్పుడు చెప్పేవాడిని కదరా, ఈ కాదం లేకపోవడం ఎప్పుడో అప్పుడు నీ కొంప ముంచుతుందని. నేను ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. మీరెళ్ళండి సార్, వాసంగా నేను చూసుకుంటాను. మీరెళ్ళండి. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ నాకు దక్కాడు, నా కేసు వాపస్ తీసుకుంటాను. అతను వదిలేండి ప్లీజ్. అలాగే సార్, మీరెళ్ళండి. ఆ రోజు రాజా ఎంతో పెద్ద మనస్సుతో తన బిడ్డను మనకి చెల్లకపోతే జ్యోతి ప్రాణాలు మిగిలేవి కావు. ఆ రోజు దండం పెట్టిన చేతులతో ఈ రోజు దండిస్తున్నావు. రియలీ వరీడ్ రా. పరిస్థితులు ఎలా మారుతాయని మనం మాత్రం అనుకున్నావా? ఇట్స్ ఆల్ రైట్. జ్యోతి ఎలా ఉంది? బాబుని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అన్న భయం ఇంకా పోలేదురా. క్షణం కూడా బాబుని వదిలిపెట్టడం లేదు. చివరికి నేను ఎత్తుకుంటానన్నా సరే ఇవ్వడం లేదు. అంటే జ్యోతి ఇంకా షాక్ నుంచి తీరుకుంటుంది అనమాట. నువ్వు అనవసరంగా ఈ విషయం గురించి ఆలోచించి టెన్షన్ పడకు. ప్రతి సమస్యకి కరెక్ట్ అయిన మందు టైం. ఆ టైం కనుక వస్తే అన్ని సర్దుకుపోతాయా? ఓకే, వస్తానరా. భయపడకండి సార్, మీతో పోట్లాడడానికి రాలేదు. అవును సార్, గొప్ప మనసుతో మీరు కంప్లైంట్ వాపస్ తీసుకున్నారు కదా. పోలీసులు నన్ను వదిలేశారు, అందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేని వాడిని. చావడానికి బ్రతకడానికి ఊళ్ళంత స్వతంత్రం వచ్చిన ఒంటరి వాడిని. ఎందుకంటే భార్య ఆ బిడ్డలు అన్ని బంధాలు తెగిపోయాయి. ఒక బాబుని మీరు తీసుకెళ్లారు, ఇంకో బాబుని మా ఆవిడ తీసుకెళ్లిపోయింది. అయిపోయింది సార్, నా జీవిత సర్వనాశనం అయిపోయింది. అది కాదు రాజా. సార్ ఇంకేం చెప్పదు సార్, దయచేసి నేను చెప్పేదేనండి. బిడ్డ విషయంలో మిమ్మల్ని మీ భార్యని క్షోభ పెట్టాను. దయచేసి అది మనసులో పెట్టుకుని నా బిడ్డకి అన్యాయం చేయకండి. నన్ను క్షమించండి సార్. నేను కోరుకునేది ఒకటే, రేపు మీకు ఇంకో బిడ్డ పుడితే నా పాపని నిర్లక్ష్యం చేయకండి, వాళ్ళని పనివాడిని చేయకండి. వాళ్ళని కన్న తండ్రిగా ఇది నా చిన్న కోరిక. వస్తాను సార్. Thank you.
స్వార్థం కోసం తల్లి బిడ్డల్ని దూరం చేసి తప్పు చేశాను. ఇప్పుడు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడగడానికి వచ్చాను. బిడ్డల్ని పోగొట్టుకున్న బాధ ఏమిటో తెలిసి కూడా మీ బిడ్డని మీ నుంచి దూరం చేశాను. మీ బాధ అర్థం కానట్టు నటించడానికి ప్రయత్నం చేసి ఓడిపోయాను. బాబుని ఎత్తుకున్నప్పటి నుంచి నా భార్య తల్లిగా తనకున్న అర్హతల కంటే ఎక్కువ ఆనందం పొందింది. కానీ ఇంకో తల్లి ఆనందాన్ని లాక్కోవడం నిజమైన ఆనందం కాదని ఇప్పుడు అర్థమైంది. నిజానికి బాబు మన బాబు కాదని నా భార్యతో చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. చెప్పలేకపోయాను. తనకు తెలియకుండా బాబుని తీసుకొచ్చి మీకు ఇద్దామనుకున్నాను. కానీ జ్యోతి క్షణం కూడా బాబుని వదిలిపెట్టడం లేదు. పురిటి మంచం మీద ప్రాణాలు పోవలసిన నా భార్యను ఇంతకాలం బతికేలా చేసినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. తన దగ్గర నుంచి బలవంతంగా బాబుని తీసుకురాలేను. మధ్యాహ్నం బాబు పాలు తాగి నిద్రపోతాడు. నా భార్య కూడా అప్పుడు నిద్రపోతుంది. దయచేసి మీరు ఆ టైంకి మా ఇంటికి వచ్చి బాబు తీసుకెళ్ళండి. నా భార్య నిద్ర లేచిన తర్వాత నిజం చెప్తాను. తను తట్టుకోగలిగితే అదృష్టవంతుడి. విశేషం జరిగింది తెలుసా? ఏమిటి అని అడిగరే? మామూలుగా పిల్లలకి మాటలు రావడం మొదలయ్యాక ఫస్ట్ అత్త అంటారట. కానీ మన ముచ్చిగాడు ఇమ్మ అన్నాడండి. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? అబ్బాబా, ఎప్పుడు వాడుకోలేనా? ఏమైంది మీకు? ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఆఫీస్ లో కాదు, ఇంట్లోనే. ఇంట్లో ఏంటండి ప్రాబ్లం? నువ్వు అస్తమానం బాబు బాబు అంటూ వాడి గురించే గాని నన్ను అసలు పట్టించుకుంటున్నావా? అయ్యో, అవే మాటలండి. లేక లేక కలిగిన బిడ్డ అల్లారి ముందుగా చూసుకోవడం తప్ప తప్పని కాదు. కానీ అంతటిగా ప్రేమించకూడదు. బిడ్డని తల్లి ఎంత ప్రేమిస్తే మాత్రం అతెందుకు అవుతుందండి? అవ్వదనుకో, కానీ మొగుడిని నిర్లక్ష్యం చేసి అంత ప్రేమించకూడదు. అందుకే ఓ పని చేద్దాం, బాబుని ఎవరైనా బంధువులు ఇట్లా వదిలేసి మన ఎక్కడికైనా టూర్కి వెళ్దాం. ఏంటండి, ఏమన్నారు? బాబుని బంధువులు ఇంట్లో వదిలేయాలా? అంతకన్నా నా ప్రాణాలు వదిలేయమంటే సులభంగా వదిలేస్తాను. జ్యోతి, ఇంకెప్పుడు సర్దా కూడా మాట అనకండి. ఒకవేళ వదిలేయాల్సి వస్తే గుండె పగిలి చచ్చిపోతాను. ప్లీజ్ అంత మాట అనకు. నువ్వు లేకపోతే నేను ఏమండి? ఏమైంది? ఏంటండి, ఎందుకలా ఉన్నారు? ఏమిటో, మనసేం బాగులేదు. జన్మ జన్మలకి నువ్వే నా భార్యను కావాలి. అవుతానని ప్రమాణం చేయి. జన్మ జన్మలకి సరిపడేంత ప్రేమతో చూసుకుంటున్నారు. మీరు వద్దనా, మీ భార్యని అవుతాను, సరేనా? అయితే మనం టూర్కి వెళ్దామా? బాబుని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాను. రేపు వాడు పెరిగి పెద్ద అయ్యాక ఏ విదేశాలకు చదువుల కోసం వెళ్లాల్సి వస్తే అప్పుడేం చేస్తావు? మనం కూడా వాడితో పాటు వెళ్తాం. ఒంటరిగా పంపిస్తావా ఏమిటి?
దేశంగాని దేశంలో విడికి తిండేసేస్తుంది ఈ అమ్మ గోరు ముద్దలు తినిపించొద్దు పిచ్చి ప్రేమకి ఇంకో పేరు అదే ఇవాళ రాత్రంతా నిన్నే చూస్తూ గడపాలనుంది ఎందుకో రేపటి నుంచి నేను కనపడేమో అన్నట్లు అలా చూస్తున్నారు కోపొచ్చిందా లేకపోతే మాట్లాడొచ్చుగా నాకెందుకో నిన్ను అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది అయితే చూస్తుండండి నాకు నిద్ర వచ్చేస్తుంది బాబుని తీసుకొచ్చి నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అలాగే రండి మీకోసం ఎదురు చూస్తున్నాను జ్యోతి జ్యోతి నమస్తే అండి నమస్తే రండి పైకి రండి షాపింగ్కి వెళ్తూ ఇది మీ ఇల్లుని తెలిసి చూసిపోదా అని వచ్చాను మరి అలా చూడకండి దృష్టి తగులుతుంది జ్యోతి ఏంటో మాటలు ఏ తల్లికైనా అలాగే అనిపిస్తుంది ఏమండి మీ బాబుని ఎవరైనా అలా చూస్తే మీకు అలా అనిపించదు చూడండి అన్నట్టు మీ బాబుని తీసుకురాలేదే పక్కింటి పెళ్లిగారి దగ్గర వదిలేసి వచ్చాను అయ్యో అలా ఎలా వదిలేశారండి నిన్న ఏం జరిగిందో తెలుసా నా బాబుని ఎవడో దొంగ మీద వెతుకుపోయాడు నా అదృష్టం బాగుండి దొరికాడు లేకపోతే గుండె పగిలి చచ్చిపోయేదాన్ని అరే నిలబెట్టే మాట్లాడేస్తున్నాను కూర్చున్నారండి రండి నా బాబు మీ బాబు ఒకేసారి పుట్టారు కదూ మీ వాడికి మాట్లాడచ్చాయా లేదు నా వాడికి వచ్చాయి కోసం ఎన్నాళ్ళు ఎదురు చూశానో తెలుసా అసలు ఈ జన్మలో అమ్మాయిని పిలిపించుకోగలను లేను అని ఎంత కుమిలిపోయాను ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు నోచానో తెలుసా నేను పుట్టాడు అసలు అమ్మాయిని పిలిపించుకోలేని ఆడపుట్టగా అనవసరం అంటాను ఏమంటారు ఈ పాటికి బుజ్జిగాడు నేను నిద్రపోవాలి ఈవేళ ఎందుకు నిద్రపట్టలేదు ఏమిటో నిన్న రాత్రి మా వారు వీటిని బంధువులింట్లో వదిలేసి ఎక్కడికైనా టూర్ వెళ్దాం అన్నారు ఆ మాటలు వీడికి అర్థమయ్యాయో ఏమిటో అయ్యే ఉంటాయి అమ్మ కడుపులో ఉండగా అభిమానుడికి ఎన్ని మాటలు అర్థమలేదు అందుకే వీడిని వదిలేసి ఈ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అన్న భయంతో వీడికి నిద్ర రావట్లేదో ఏమిటో పిచ్చి నాగన్నకి కదనా ఇంటికి వచ్చిన వాళ్ళకి కాస్త కాఫీ అని ఇవ్వకుండా ఏమిటా మాటలు అయ్యో రామా మర్చిపోయాను ఏమిటోనండి నా బాబు గురించి మాట్లాడుతుంటే నేను ప్రపంచమే మర్చిపోతాను మా వారు కూడా అలిగారు నన్ను కూడా మర్చిపోతున్నామని కాఫీ తెస్తాను చూడండి ఎలా హత్తుపోయాడో నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండడు కాసేపు మా బాబుతో ఆడుకోండి నేను వచ్చేస్తాను Thank you.
ఆవిడెక్కడండి వాళ్ళ బాబుకి పాలు పట్టే టైం అయ్యిందట మరోసారి వస్తానని వెళ్ళిపోయారు ఎంతైనా తల్లి మనసు తల్లి మనసే తల్లి మనసు అంటే ఏంటో ఇప్పుడు మీకు అర్థమైందన్నమాట అదేంటి బాబుకి చెడు వచ్చేవే ఆ తల్లి మనసు తెలిసాక బాబుని తీసుకురాలేకపోయాను ఈ తల్లి చేసిన త్యాగం ఆ తల్లికి ఎప్పటికీ తెలియకపోయినా మరో జన్మలో రుణం తీర్చుకోవడం కోసం తన పసిపాపై ఈ తల్లి కడుపున పుడుతుందేమో